లేదు, ఇన్ పర్సన్ మీట్ అవ్వలేదు, నో మెసేజ్, నో కాల్, అసలు జీరో కమ్యూనికేషన్, జీరో కమ్యూనికేషన్. తను సేవే చేసుకోలేదు నా నంబర్. బెదిరించడం అంటే ఎలా? ఎందుకంటే మంచి మంచి నేను తీసుకోరాలేము, మా వల్ల కాదు, మా ఓపిక లేదు అనమాట. అబ్బాయి నాతో సరిగ్గా కాన్వర్సేషన్ చేయట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా హార్డ్లీ 2 వీక్స్ ఉంది, నేను ఏ పర్స్పెక్టివ్ లో ఎంగేజ్మెంట్ చేసుకోవాలి ఈ పర్సన్ ని అని మా మమ్మీని క్వశ్చన్ చేశాను. ఆ 2 డేస్ లో గుడ్ మూమెంట్స్ ఏమున్నాయంటే నాకైతే ఏం లేవు. తను వచ్చిన 2 డేస్ లో అబ్బాయి రియాలిటీ నాకు ఇప్పుడు తెలియకపోయి ఉంటే నేను ఫ్యూచర్ లో చాలా బాధపడేదాన్ని అని అనిపించింది నాకు. సో బేసిక్లీ ఇన్ పర్సన్ మీట్ అవ్వడం అలోన్ గా మీకు చాలా హెల్ప్ అయింది అంటున్నారు. నువ్వు ఎక్స్ప్రెస్ చేయకుండా నేను అన్నాను అనమాట. దానికి ఆ అబ్బాయి బస్ట్ అవుట్ అయిపోయాడు. ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్, ఐ థాట్ ఐ వాంట్ పీస్, ఐ డోంట్ వాంట్ దిస్ అని చెప్పి బస్ట్ అవుట్ అయిపోయి హీ ఆస్క్డ్ మీ 2 మినిట్స్ గ్యాప్ అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్. హలో ఎన్ఆర్ఐ పెలుగుల లిసనర్స్, దిస్ ఇస్ నాని. అందరూ ఎలా ఉన్నారు? కమింగ్ టు టుడేస్ ఎపిసోడ్, అసలు ఇలాంటి ఎపిసోడ్ ఒకటి చేస్తా అని కల్లో కూడా అనుకోలేదు. ఇంతవరకు మనం జరిగిన స్టోరీసే విన్నాం, ఫర్ ద ఫస్ట్ టైం రియల్ లైఫ్లో జరుగుతున్న స్టోరీ వినబోతున్నాం. ఒక లేట్ 20స్లో ఉన్న అమ్మాయి, ఎంగేజ్మెంట్ ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళ పేరెంట్స్ పెళ్లి చేసుకుంటున్నారు, అబ్బాయి కూడా పెళ్ళికి ఎస్ అన్నాడు, బట్ షీ ఈజ్ హ్యావింగ్ డౌట్స్. ఈ అబ్బాయి నాకు కరెక్టేనా, తప్పేమైనా చేస్తున్నానా, ఇది కరెక్ట్ డెసిషనేనా అని. ఈ ఎపిసోడ్లో అసలు తన లైఫ్లో ఆ అబ్బాయి ఎలా వచ్చాడు, ఎంగేజ్మెంట్ ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అండ్ ఇప్పుడు తను నెక్స్ట్ ఏం చేయబోతున్నాడని తెలుసుకుందాం. ఒక స్మాల్ డిస్క్లైమర్, ఫర్ మీ పర్సనలీ ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ మెంటల్ జర్నీస్. ఈ పెళ్లి ప్రాసెస్లో ఒక మనిషి, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళ మైండ్లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అని ఎవరికి కనిపించదు కదా. కానీ వెన్ యూ లిసన్ టు దిస్ పాడ్, ఈ ప్రాసెస్లో ఉన్న ఒక అమ్మాయి మెంటల్ జర్నీ మీకు తప్పకుండా కనిపిస్తుంది. మనకి టిపికల్లీ చిన్నవిగా అనిపించినవి వాళ్ళకి పెద్దవిగా అనిపించవచ్చు, అండ్ వైస్ వర్సా. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు లిసన్ హౌ సమ్ స్మాల్ స్టఫ్ మీన్ ఎ లాట్ టు అదర్స్. ఇట్ గివ్స్ యు అ టోటలీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్, ప్లీజ్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, వుడ్ లవ్ టు హియర్ అండ్ ఇంటరాక్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు నాకు డిఎం చేశారు, ఎంగేజ్మెంట్ అయింది, ఇప్పుడు ఆ అబ్బాయి కరెక్టా కాదా అని డౌట్స్ వస్తున్నాయి, ఏం చేయాలి అని చెప్పి. డీటెయిల్ గా మాట్లాడదాం, బట్ అంతకు ముందు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, హౌ ఓల్డ్ ఆర్ యూ? 28. ఓకే, 2 yes or no questions అండి. వుడ్ యు లైక్ టు స్టే అనానిమస్? యా, అనానిమస్. ఓకే, డు యు వాంట్ us టు మార్ఫ్ యువర్ వాయిస్? యా. ఓకే అండి, కొంచెం ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగిందో చెప్తారా? స్టార్ట్ అయ్యింది లో, నాకు ఈ మ్యాచ్ ఒకసారి వచ్చింది, బట్ నేను వద్దని చెప్పాను, నాకు నచ్చలేదు అప్పుడు. అంటే అప్పుడు నేను, నాకు అంత మెచ్యూరిటీ లేదు, నేను జస్ట్ ఫేస్ చూసి డిసైడ్ చేసుకున్నాను అప్పుడు. నాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు మ్యారేజ్ గురించి, లైక్ 1 ఇయర్ బ్యాక్ వచ్చింది ఈ మ్యాచ్. బట్ ఈ 1 ఇయర్ లో ఐ థాట్ లైక్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద మ్యారేజ్. ఐ షుడ్ నో, నేను ఒక పర్సన్ ని పెళ్లి చేసుకోవాలంటే నాకు కొత్త గొప్ప బేసిక్ ఐడియా ఉండాలి, ఒక పర్సన్ నేను ఎలా చేయాలంటే అని చెప్పి ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్ మోర్. సో ఈ మ్యాచ్ నాకు వచ్చినాక తర్వాత, కంపేర్ టు ప్రీవియస్లీ, మా పేరెంట్స్ అన్ని సర్చ్ చేసి దేవర్ లైక్ వెరీ టైర్డ్ అనమాట. సో వెరీ టైర్డ్ అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒకసారి ఛాన్స్ ఇద్దాం, ఇది తెలిసిన మ్యాచ్, అంటే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన మ్యాచ్, ఒకసారి మాట్లాడి చూడు, నీకు నచ్చితే వీల్ గో ఫర్దర్, లేదంటే ఇట్స్ ఓకే మనం ఇంకోటి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేసిన మ్యాచ్ ఇది. ఇప్పుడు ఫస్ట్ ఒక పర్సన్ ని మీట్ అవ్వడానికంటే ముందు మేబీ ఒక 5 మినిట్స్ కాన్వర్సేషన్, ఐ మే నో వాట్ హీఈస్, ఐ మే నాట్ నో అనే ఒక థాట్ లో ఐ థాట్ ఆఫ్ టాకింగ్ విత్ ద పర్సన్. అది నేను కన్వే చేశాను మా పేరెంట్స్ కి. సో కన్వే చేసినప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకున్నారు దానికి, సరే అని చెప్పి దే గివెన్ హిజ్ నంబర్ టు మీ. ఫస్ట్ నంబర్ ఇచ్చినప్పుడు నాకు కాల్ చేయమని చెప్పారు. సో నేను కాల్ చేశాను, ఐ డోంట్ నో హీఈస్ బిజీ. అలాగా కాల్ చేసినప్పుడు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, నార్మల్ గా నువ్వు దేంట్లో, ఏ కంపెనీలో పనిచేస్తావు, ఏంటి, ఫస్ట్ కాన్వర్సేషన్ విల్ బి అలాగే ఉంటది కదా, కైండ్ ఆఫ్ టెక్నికల్ కాన్వర్సేషన్ లా అనిపించింది.
నా పక్కన నా ఫ్రెండ్ కూడా ఉండింది. నేను ఫస్ట్ టైం కాన్వర్జేషన్ చేసినప్పుడు నా ఫ్రెండ్ అంటే మా రూమ్మేట్ పీజీలో, సో తను వినింది నేను మాట్లాడే. తను ఏమడిగాడంటే క్వశ్చన్స్, నువ్వు ఏం చేస్తావు, ఏ జాబ్, ఎక్కడ, అలాంటివన్నీ అడిగాడు. నేనేం అడిగా అంటే మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అని అడిగాను, బికాస్ ఆఫ్ మై ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ మీద బేస్ చేసుకుని మీకు ఏమైనా ఉన్నాయా అని అడిగితే, తను నాకు ఓన్లీ రిక్వైర్మెంట్ నాకు హైదరాబాద్ లో ఉండాలి అంతే, నా అంతకంటే రిక్వైర్మెంట్ ఏం లేదు అని చెప్పాడు అంతే. సరే నేను ఇంకా సైలెంట్ గా అయిపోయాను. నేను మా పేరెంట్స్ తో చెప్పాను, ఆ అబ్బాయి అయితే ఇలా మాట్లాడాడు, మేబీ వీ కెన్ జస్ట్ సీ హిమ్, దట్ ఈస్ ఫైన్, నార్మల్ గానే క్వశ్చన్స్ అడిగాడు అంత, ఇంకా అంతకు మించి ఏం అడగలేదు అని చెప్పాను. సో దే వెంట్ టు సీ హిమ్ డైరెక్ట్లీ. నేను అదేం పెద్ద మ్యాటర్ కాదు, ఫైనలైజ్ అయ్యేదాకా అని చెప్పి నేను సైలెంట్ గా ఉన్నాను. సో వాళ్ళు వెళ్ళారు అబ్బాయిని చూడడానికి, దే స్పోక్ విత్ దెమ్ వాళ్ళ పేరెంట్స్, అండ్ వాళ్ళు వచ్చి ఒకసారి చూసుకునే ఈ ప్రాసెస్ ఉంటది కదా, అంటే ఫస్ట్ వాళ్ళు మన ఇంటికి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకుంటాం కదా. సో అలా వచ్చినప్పుడు ఏమైందంటే, ఆ అబ్బాయి రావడానికి కరెక్ట్ గా నాకు వర్క్ చాలా ఎక్కువగా ఉంది, చాలా హెవీగా ఉందన్నమాట. నా నంబర్ తన దగ్గర ఉంది. ఈ మధ్యలో మా ఇంటికి వచ్చే లోపల ఒక్కసారి కూడా తను నాకు మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు. ఐ థింక్ హి డిడ్ంట్ ఈవెన్ సేవ్డ్ మై నంబర్. ఐ థింక్ జనరలీ అలా ఉండదు కదా, ఎవరైనా మనకి ఒక అమ్మాయి మనకు మ్యాచ్ వచ్చిందంటే అట్లీస్ట్ విల్ ట్రై టు నో బిఫోర్ టు మీట్ హర్, జనరల్లీ అలా ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రీవియస్ నా మ్యాచెస్ లో ఏదైనా ఒక మ్యాచ్ వచ్చినప్పుడు పర్సన్స్ నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు, అట్లీస్ట్ దే వాంట్ టు నో లిటిల్ బిట్. సో ఆ భయం అనేది నాకు ఉండదని, ఆర్ వాళ్ళకి ఆ కంఫర్ట్ ఉంటదని. బట్ ఈ పర్సన్ దగ్గర నేను అది చూడలేదు. ఐ థాట్ లైక్ మేబీ తను అన్ని ఫైనలైజ్ అయ్యేదాకా ఏం మాట్లాడకూడదు అనుకుంటున్నాడేమో, మేబీ ఇది కూడా బెటర్ ఏమో అని నేను సైలెంట్ గా ఉన్నాను ఆ పర్స్పెక్టివ్ లో కూడా. సో తను వచ్చినాడు. తను వచ్చినప్పుడు దే గివెన్ టైమ్ ఫర్ అస్ అనమాట. తను మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ అడిగాడు, మీకు నేను హైదరాబాద్ లో ఉంటాను, నాకు అదొకటే రిక్వైర్మెంట్, ఏముంటాయి మాట్లాడుకోవడానికి అని అన్నాడు స్టార్టింగ్ కాన్వర్జేషన్ లోనే. చుట్టూ ఎవరైనా ఉన్నారో, మీరిద్దరేనా? మేమిద్దరమే ఉన్నాము. ఓన్లీ వి వెంట్ టు సెపరేట్ రూమ్ టు డిస్కస్ చేసినప్పుడు ఏముంటాయి మాట్లాడడానికి అని అన్నారు. అండ్ దెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ మై జాబ్ అండ్ ఐ వాజ్ రిప్లైయింగ్ ఫర్ ఇట్. నేను తనని అడిగాను సేమ్ క్వశ్చన్స్ అంతే. తర్వాత వి వర్ సైలెంట్, నేనేం మాట్లాడలేదు, నేను సైలెంట్ అయిపోయాను ఆ తర్వాత. సో మా పేరెంట్స్ కూడా చూసారు కదా. ఐ వాజ్ లైక్ ఓకే, కొంచెం పాజిటివ్ హోప్ తోనే వెళ్దాము అనే థాట్ లో, యా బానే మాట్లాడాడు, మరి ఏం నాకేం నెగిటివ్ పాయింట్ కనపడట్లేదు, తనకు ఓన్లీ రిక్వైర్మెంట్ హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలి అంతకుమించి తనకి ఏం రిక్వైర్మెంట్స్ లేవు నా సైడ్ నుంచి. గుడ్ ఫ్యామిలీ అండ్ తెలిసిన ఫ్యామిలీ, సో ఎవరితో ఎక్కువగా మాట్లాడరు, సైలెంట్ గా ఉంటారు, దే ఆర్ కైండ్ ఆఫ్ లైక్ దట్. తర్వాత కొంతసేపటికి వాళ్ళ మదర్ కూడా వచ్చారు. వాళ్ళ మదర్ లోపలికి వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఇదే అడిగారు, నువ్వు ఎక్కడమ్మా జాబ్ అని అడిగారు. చెప్పాను అని, సరేలే అని ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోయారు. తర్వాత ఏమైందంటే 1 వీక్ లాగా నేను సైలెంట్ గా ఉన్నాను. తను వెళ్ళిపోయాక కూడా దేర్ ఈస్ నో మెసేజ్, నో కాల్. నేను అది చెప్పాను కదా, సేమ్ పాయింట్ అదే ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఫైనలైజ్ అయ్యేదాకా ఎవరు మాట్లాడుకోరేమోలే అనుకుని నేను సైలెంట్ గా ఉన్నాను. తర్వాత ఏమైందంటే 1 వీక్ లో దే వర్ లైక్ డిస్కసింగ్ అబౌట్ ద నెక్స్ట్ ప్రాసెస్, లైక్ వాళ్ళ ఫ్యామిలీకి నేను నచ్చాను, మా ఫ్యామిలీ కూడా ఓకే అనుకుంటున్నారు, ఇంతకంటే మంచి సంబంధం మనకి రాదేమో అని చెప్పి దే వర్ లైక్ థింకింగ్ టు ప్రొసీడ్. సో అలా ప్రొసీడ్ అవ్వడానికి వాళ్ళు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళారు. నెక్స్ట్ స్టెప్ కి ఐ థింక్ జూలై 19 సంథింగ్, అంటే నేను జస్ట్ డేట్స్ చూసుకున్నాను ఎంత టైం పట్టింది అని. ఆ రోజు ఫైనలైజ్ అయ్యే టైం కి కాల్ చేశాడు నాకు. ఫైనలైజ్ అయిందని నాకు తెలియదు అప్పటికి, మా పేరెంట్స్ వెళ్లారని తెలుసు. తను కాల్ చేసి ఇలాగా మా ఫాదర్ చెప్పారు నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం అనుకుంటున్నారని అన్నట్టు తను అన్నాడు. ఎంగేజ్మెంట్, యా లైక్ దట్ ఎంగేజ్మెంట్ అని డిసైడ్ అవ్వలేదు అప్పుడు. నెక్స్ట్ స్టెప్ అన్నారు అంతే, అది ఎంగేజ్మెంట్ లేదు. వి స్పీక్ అబౌట్ దట్ కాల్. ఎ క్విక్ క్వశ్చన్, ఇప్పుడు మీరు 1 వీక్ మధ్యలో ఉందన్నారు కదా, ఈ 1 వీక్ లో మీ టెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, కాల్స్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, ఏమైనా ఇన్ పర్సన్ మీట్ అయ్యారా? లేదు, ఇన్ పర్సన్ మీట్ అవ్వలేదు. నో మెసేజ్, నో కాల్, అసలు జీరో కమ్యూనికేషన్. జీరో కమ్యూనికేషన్. తను సేవ్ చేసుకోలేదు నా నంబర్. ఓకే, బికాస్ వాట్సాప్ లో డీపీ కనిపించలేదు అందుకు. నేను అడిగాను తనని, అవును చేసుకోలేదు అన్నాడు తర్వాత. ఓకే, సో టైమ్ లైన్ చూసుకుంటే ఫస్ట్ మీరు కాల్ చేశారు, ఆ తర్వాత నో కమ్యూనికేషన్, డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసారు, ఇంట్లో పెళ్లి చూపులు అయిన తర్వాత ఇంకా మళ్ళీ డైరెక్ట్ గా కాల్ చేసి ఇంకా నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళిపోదాం ఎంగేజ్మెంట్ కన్నారు. సో లిటరలీ జీరో కమ్యూనికేషన్ ఇన్ యూ దట్ వన్ పర్టికులర్ డే వేర్ యూ మెట్ ఇన్ పర్సన్. యా అంతే. యా అండ్ దెన్ లైక్ జీరో కమ్యూనికేషన్ గురించి కూడా నేను ఆర్గ్యూ చేశాను అన్నమాట మా
ఇంట్లో నాతో మాట్లాడట్లేదు, మీరు ఎందుకు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నారని నేను ఆర్గ్యూ చేస్తే మా మమ్మీ నన్ను కన్సోల్ చేసింది. అలా కాదని కాంప్రమైజ్ అవ్వాలమ్మా. ఆ అబ్బాయి ఒక మాట అన్నాడంట మా తాతయ్యతో. ఏమని అన్నారంటే, ఇంకా ఏం ఫిక్స్ అవ్వకుండా ఎలా మాట్లాడతాను అని ఒక మాట అన్నారంట. ఆ మాటని మా అమ్మ నాకు వచ్చి ఎలా అన్నారమ్మా, ఎలా మాట్లాడతాడులే, టైం ఇవ్వమ్మా, అడ్జస్ట్ అవ్వు అని నాకు మా అమ్మ అయింది. అలా ఎలా అవుతాను అర్థం చేసుకోకుండా అసలు నేను ఎలా నెక్స్ట్ స్టెప్ కి వెళ్తానని నేను క్వశ్చన్ చేస్తే మా మమ్మీ వాళ్ళు యునో రైట్ బెదిరిస్తారు కదా. ఐ వాస్ క్రయింగ్ కంటిన్యూస్లీ, దే డిడ్ంట్ ఈవెన్ లిసన్ టు మీ. అంటే బెదిరించడం అంటే ఎలా? అంటే బెదిరించడం అంటే ఎందుకంటే మంచి మ్యాచ్ మేము తీసుకోరాలేము, మా వల్ల కాదు, మాకు ఓపిక లేదు. లైక్ వి స్టార్టెడ్ సర్చింగ్, అంటే నాకు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేసింది 2021 నుంచి. దే వర్ వెరీ టైర్డ్, అంటే ఎంత టైర్డ్ అయిపోయారంటే ఇంతకంటే మంచి ప్యాకేజ్, ఇంతకంటే సైలెంట్ గా ఉండే ఫ్యామిలీ మనకి దొరకదు, చెప్తే అర్థం చేసుకునే టైప్ వాళ్ళు అని అనుకుంటున్నారు. అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు తగ్గారు. సరే, నేను ఎలా ఉంటా అంటే ఐ జస్ట్ టెల్ యూ నాన్న గారు, ఐఎమ్ లైక్ ఎ పర్సన్, ఐ హ్యావ్ లిమిటెడ్ ఫ్రెండ్స్, వాళ్ళందరికీ అన్ని తెలుసు నా లైఫ్ లో ఏం జరుగుతున్నాయో, బికాస్ ఐ విల్ ఎక్స్ప్రెస్, ఐ విల్ నాట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. నేను ఐఎమ్ లైక్ ఎమోషనల్ పర్సన్. ఓకే అండి, అర్థమైంది. ఓకే, సో అమ్మ వాళ్ళు అలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ అన్నా ఇంకా అలా చేసేసరికి మీరు ఏడ్చారు, ఇంకా కాంప్రమైజ్ అయ్యాను. ఐ కెన్ ఈవెన్ టెల్ యూ నాని గారు, నేను జస్ట్ ఇప్పుడు మీతో మాట్లాడే ముందు నేను జస్ట్ చాట్ ఓపెన్ చేసి చూస్తున్నా, అసలు నేను ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్ అని చెప్పి చూస్తున్నాను. చూసినప్పుడు ఇట్స్ లైక్ సింగిల్ ఒక మెసేజ్, హాయ్ అంటే హాయ్, కాల్ అంటే 5 మినిట్స్, ఓకే అని నేను. ఇట్ ఈస్ లైక్ మనం ఒక టీమ్ ఒక పర్సన్ కి అడుగుతాం కదా మీటింగ్ కోసం, అలా ఉంటది అన్నమాట కాన్వర్సేషన్ చాటింగ్. I see, okay. I was like, fine, it's okay, I will give some patience to ఉండాలి, పేషెన్స్ తో ఉండాలి అని నేను నాకు నేను సర్ది చెప్పుకున్నా. చాలా డేస్ సర్ది చెప్పుకున్నా. ఎంగేజ్మెంట్ చేయాలని అనుకోలేదు ఫస్ట్, యాక్చువల్లీ పెళ్లి చేయాలని వాళ్ళు అనుకున్నారు డైరెక్ట్ గా. నేను ఎంత ఫైట్ చేశానంటే నాకు పెళ్ళి వద్దు, నాకు అసలు అబ్బాయి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే నేను చెప్తున్నాను మీకు అర్థం కావట్లేదు, మినిమం కూడా తెలియదు, అబ్బాయి నాతో కమ్యూనికేషనే చేయలేదు. అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ అయితే నేను ఒప్పుకుంటాను, ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకోవడానికి నాకు ఓకే, అది కూడా ఎంగేజ్మెంట్ ఇప్పుడే పెట్టొద్దు. 2021 అరౌండ్ డిస్కషన్స్ జరిగినప్పుడు ఆగస్ట్ 15 వరకు నాకు ఫుల్ వర్క్, అప్పుడు క్లయింట్ విజిట్ ఉండింది. సో ఆఫీస్ లో జర్మనీ నుంచి క్లయింట్స్ వస్తున్నారని చెప్పి నేను ఫుల్ బిజీగా ఉంటాను, నాకు అస్సలు అవ్వదు పెళ్లి, నేను అంత క్విక్ డెసిషన్స్ తీసుకోను, నా వల్ల కాదు, ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అని నేను గట్టిగా మాట్లాడితే మా మమ్మీ వాళ్ళు దానికి కాంప్రమైజ్ అయ్యి, సరే అమ్మ ఫస్ట్ ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం తర్వాత పెళ్లి పెట్టుకుందాం అని చెప్పారు. అని చెప్పినప్పుడు దేవర్ లైక్ ఎంగేజ్మెంట్ మేమే చేయాలి, సో ఎంగేజ్మెంట్ మేము చేయాలి కాబట్టి మేమే డేట్స్ ఫైనలైజ్ చేయాలి కదా. అలా వాళ్ళకి కన్వే చేసామన్నమాట, ఎంగేజ్మెంట్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత పెళ్లి చేసుకుందాము అని చెప్పి కన్వే చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ఎంగేజ్మెంట్ డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. స్టార్ట్ అయినప్పుడు నమ్మర్ నాన్నగారే, ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఎంగేజ్మెంట్ అవుతుంది అంటే ఎలా మాట్లాడుకుంటారు, జస్ట్ ఐ వాంట్ టు నో జనరల్ గా. చాలా బాగా మాట్లాడుకుంటారు, ఇంకా డే అండ్ నైట్ కాన్వర్సేషన్స్ నడుస్తూ ఉంటాయి, కాల్స్ ఉంటాయి, కలుస్తూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్ కదా, ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి లైక్ హనీమూన్ ఫేజ్ అంటారు కదా, అది డెఫినెట్ గా ఉంటది వెన్ దే ఆర్ హైలీ కంపాటబుల్. యా, yes, correct. సో మేమిద్దరం ఉండే సపరేట్ ప్లేసెస్, హార్డ్లీ నాకు 3 వీక్స్ ఉంది షాపింగ్ చేయడానికి, అండ్ నాకు హైదరాబాద్ లో ఏమి తెలియదు, జీరో, బికాస్ నేను 7 ఇయర్స్ నుంచి ఉంటున్నాను, నాకు హైదరాబాద్ అస్సలు ఐడియానే లేదు. మా కజిన్స్ ఉన్నారు హైదరాబాద్ లో అంతే, నేను ఎప్పుడు హైదరాబాద్ కే రాలేదు, ఒకే ఒక్కసారి వచ్చాను. సో హీ నోస్ ఇట్, అట్లీస్ట్ హీ కెన్ టేక్ ద ఇనిషియేషన్. అండ్ నీకు హైదరాబాద్ ఎలాగో తెలియదు కదా, ఒకసారి మన ఇద్దరం కలిసినట్టు ఉంటది, అమ్మాయిగా నేను అడగలేకపోవచ్చు కదా, అబ్బాయిగా హీ కెన్ టేక్ దట్ ఇనిషియేషన్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ జీరో కాన్వర్సేషన్స్ నాన్నగారు. కాన్వర్సేషన్స్ ఎలా ఉండేవంటే, తను ఫస్ట్ నాకు హాయ్ అని పెట్టారు, నేను హాయ్ గుడ్ మార్నింగ్ అని పెట్టాను, తను లంచ్ వచ్చినప్పుడు కాల్ మీ వన్స్ యూ గాట్ ఫ్రీ, నథింగ్ అర్జెంట్ అని పెట్టారు, నేను హా సరే అండి అని పెట్టి తర్వాత 1 కి కాల్ అని అడిగాను, తర్వాత మళ్ళీ నాకు 5:30 కి మెసేజ్ వచ్చింది హలో అని, నేను మళ్ళీ అప్పుడు రిప్లై ఇచ్చా హాయ్ అని, తను కాల్ అని అడిగారు, నేను వెంటనే హా ఓకే అన్నాను అంతే. కాల్ లో ఏం మాట్లాడుకున్నామంటే డేట్స్ ఇలా అనుకుంటున్నారు, సో మనము ఏంటి ప్లాన్స్ అన్నట్టు మాట్లాడారు అంతే. ఇంకా అంతే అయిపోయింది ఆ రోజు కాన్వర్సేషన్, ఇంకా నైట్ చేయలేదు అనుకుంటా ఆ రోజు. ఓకే, నథింగ్ పర్సనల్, జస్ట్ లాజిస్టిక్స్, ఇంకా అంతే. ఎస్ ఎస్. సో ఫైనలైజ్ అయింది ఐ థింక్ జూలై అయ్యాక ఒక రోజు మొత్తం తను నాతో కాన్వర్స్, జూలై 3 మినిట్స్ మాట్లాడారు, ఇక్కడ కాల్ రికార్డింగ్ కూడా ఉంది, నైట్
ఆఫ్టర్నూన్ మాట్లాడారు. ఆ ఆఫ్టర్నూన్ నుంచి సండే మార్నింగ్ వరకు మెసేజ్ చేయలేదు తను నాకు. నో కాల్, నథింగ్. ఎంగేజ్మెంట్ డేట్స్ అనుకోని మాట్లాడుకుంటున్నాం కదా, అప్పటికి డేట్స్ ఇంకా రాపించలేదు అనమాట మేము. డేట్స్ జస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుందామని ఓకే అయ్యింది. అయినప్పుడు తను ఫ్రైడే తర్వాత నాకు సండే దాకా చేయకపోతే నేను మెసేజ్ చేశాను, వెయిట్ చేశాను. నేను వన్ డే వెయిట్ చేశాను. వన్ డే వెయిట్ చేశాక నేను గొడవ పడ్డాను తనతో. అంటే మా మమ్మీతో అన్నా నేను, ఏంటి తిను సరిగ్గా మాట్లాడట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని నేను అంటే, అప్పుడు తను మాట్లాడాడు అనమాట, ఎందుకు ఏమైంది సరిగ్గా మాట్లాడట్లేదు మీరు అని అంటే, అప్పుడు తన నుండి ఏం లేదు బయటికి వెళ్ళాను. అడిగితే తను అన్నాడు ఏం లేదు బయటికి వెళ్ళాను అంటే, నాకు తెలియదు, నాకు చెప్పొచ్చు కదా బయటికి వెళ్ళినప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను మీరు చేస్తారని, నాకు తెలియదు కదా మీ టైమింగ్స్ అని నేను అన్నాను. అప్పుడు తను ఉండేసి నేను నా లోకంలో నేను ఉండిపోయాను మర్చిపోయాను అని అనేసి సైలెంట్ అయిపోయాడు అంతే. తర్వాత నేను హైదరాబాద్ నాకు తెలియదు కదా, మీరు ఒక్కసారైనా నన్ను అడిగారా మీకు ఏమైనా హెల్ప్ కావాలా అని అని నేను అంటే, అప్పుడు ఆ అబ్బాయి ఉండేసి అని సైలెంట్ గా అయిపోయి, తర్వాత మీకు ఆ విషయంలో నేను హెల్ప్ చేస్తాను చెప్పండి మీకు ఏ హెల్ప్ కావాలో అని అప్పుడు అన్నాడు. ఓకే, అంటే నువ్వు అడిగితే నేను చేస్తా అనే పాయింట్ అనమాట, అనే పర్స్పెక్టివ్ అది. ఓకే, తర్వాత ఏమైందంటే ఇంకో వీకెండ్ వచ్చింది అనమాట. సో నేను చెప్పాను నేను ఇలా హైదరాబాద్ వస్తాను, ఒక వీకెండ్ మనం రింగ్ షాపింగ్ అవి చేయాలి అండ్ ఐఎమ్ థింకింగ్ టు కమ్ టు హైదరాబాద్ అంటే, మీరు రండి ప్లీజ్ వెల్కమ్, మీరు వస్తే ఇంకా అన్ని ఈజీ అయిపోతాయి అని నేను అన్నాను. అప్పుడు తనని అడిగా, మరి షాపింగ్ ఎలా అంటే మీది షాపింగ్ ఎలా అంటే ఏముంది, ఎవరు మా పేరెంట్స్ వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసేస్తారు, వాళ్ళు ఏది సెలెక్ట్ చేసుకుంటే అది నేను వేసేసుకుంటా ఏముంది అన్నాడు. లైక్ అంటే నీకంటూ ఒక ఒపీనియన్ లేదా, అంటే మనం వేసుకునే డ్రెస్ మనకు నచ్చాలి కదా, వాళ్ళు తీసిస్తున్నారు నేను వేసుకుంటానంటే అది నాకు అర్థం కాలేదు. నేనైతే నేను వేసుకునే డ్రెస్ పర్ఫెక్ట్ గా ఉండాలి, ఇలా ఉండాలి, నాకు కంఫర్టబుల్ గా ఉండాలి అని ఆలోచిస్తాను. Yeah, I understand that part. Yeah. So I was like, okay, fine. Two different personalities kada ilage untaremo ani cheppi nenu ardham chesukodaniki try chestunnanu anamata aa abbayini. Very good. Very good. Yeah. 3 weeks undindi hardly maaku engagement ki. Nenu second week ellanu engagement shopping cheddamani. So aa abbayi naatho sariga conversation chese vaadu kaadu. Nenu maa mummy tho discuss chesanu anamata. Aa abbayi naatho sariga conversation cheyatledu, naaku ardham kaavatledu. Inka hardly 2 weeks undi, nenu ee perspective lo engagement చేసుకోవాలి ఈ పర్సన్ ని అని మా మమ్మీని క్వశ్చన్ చేశాను. మా మమ్మీ దానికి ఏం చెప్పిందంటే, ఎంగేజ్మెంట్ కదా ఎక్కువ మాట్లాడరమ్మా జనరల్ గా అనింది. నేను షాక్ అయ్యాను, అదేంటి ఎంగేజ్మెంట్ అంటేనే ఎక్కువ మాట్లాడుకుంటారు కదా అని నేను అన్నాను అనమాట. మా అమ్మ అలా కాదమ్మా, కొంచెం టైం ఇవ్వు, అర్థం చేసుకుంటారు, అబ్బాయితో మాట్లాడు, చెప్పు నువ్వేమనుకుంటున్నావు అని అనింది. ఆ రోజు ఫోన్ చేశాడు ఆ అబ్బాయి నాకు. నేను కాల్ ఎత్తి ఒకే క్వశ్చన్, ఆ అబ్బాయి నన్ను అడిగాడు ఏం చేస్తున్నావు అంటే, తిన్నావా అంటే తినను అని చెప్పాను. ఏమైంది అన్నాడు. ఏంటి తినాలనిపించట్లేదు అంటే ఓకే అన్నాడు అంతే, ఇంకేం అడగలేదు. నిజంగా నాకు అనిపించింది, అరే ఒక పర్సన్ లో డిఫరెన్స్ తెలియలేదా మాట్లాడేటప్పుడు అని. Yeah, I understand. తర్వాత ఏమైందంటే నాకు మనసు బాగాలేదు అని నేను అన్నాను. నేను వెంటనే క్వశ్చన్ చేసి, నువ్వు ఎందుకు అడగట్లేదు నా మనసు బాగాలేదు అంటే, నువ్వు తెలుసుకోవాలనుకోవట్లేదా అని నేను క్వశ్చన్ చేస్తే, అంటే నీ పర్సనల్ అనుకున్నాను అన్నాడు. ఓకే, అంటే ఆ పర్సనల్ ఏంటి, మనం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాం కదా, we have to share each other's feelings kada ani nenu annanu. He was like silent, he don't have answer. See, nu naaku communication sariga cheyatledu, naaku ardham kavatledu problem ekkadundo, nenu emanna sariga maatladatleda neetho naaku cheppu, nenu maarchukuntanu, or నీకేమన్నా నచ్చట్లేదా నాకు చెప్పు, ఐ విల్ చేంజ్ ఇట్ అని నేను అన్నాను అనమాట. దెర్ విల్ బి సో మెనీ థింగ్స్ కదా మాట్లాడుకోవడానికి అని అన్నాను. దీనికి ముందు ఒకసారి ఏమైందంటే, మీకు రోజు ఫోన్ చేయాలా, రోజు మాట్లాడాలనే రూల్ లేదు అని అన్నాడు తను నాతో. ఐ సీ, ఓకే. అలా ఏం లేదు, జనరల్ గా మాట్లాడుకుంటారు కదా ఎంగేజ్మెంట్ అవుతుంది అంటే, అర్థం చేసుకోవడానికి ఆలోచిస్తామంటే ఏముంది మాట్లాడుకోవడానికి, ఏం లేదు కదా అని అన్నా అనేవాడు. ఎప్పుడు ఎప్పుడైనా ఏముంది మాట్లాడుకోవడానికి, ఏం లేవు కదా అనేవాడు తను. నా పర్స్పెక్టివ్ లో చాలా థింగ్స్ ఉన్నాయి కదా వీ కెన్ డిస్కస్ అని నా పర్స్పెక్టివ్, అది నేను చెప్పలేకపోయేదాన్ని. పర్స్పెక్టివ్ అని కాకుండా రిక్వైర్మెంట్స్ అన్నమాట. వెన్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ లైఫ్ పార్ట్నర్, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఒక పర్సన్ తో స్పెండ్ చేయాలి అని అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక సెట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అబ్బాయి ఎలా ఉండాలి, అమ్మాయి ఎలా ఉండాలి అని చెప్పి, మేబీ తనకి ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ లేవేమో, ఓకే మేబీ హీస్ ఫైన్ విత్ ఎనీథింగ్ ఏమో, దట్స్ హిస్ పర్సనాలిటీ ఏమో. బట్ మీకు మాత్రం స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అట్లీస్ట్ కమ్యూనికేషన్. అండ్ ఓకే, దట్స్ అ గుడ్ సెగ్వే. బేసిక్లీ వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్?
అనుకుంటున్నారు? మీకు ఏమైనా బేసిక్ క్లారిటీ ఉందా? ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నప్పుడు దే షుడ్ డిస్కస్ అబౌట్ ఈచ్ అదర్. కాన్ఫిడెన్స్ రావాలి కదా, నేను తనని చేసుకోవాలంటే నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, కంఫర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అట్లీస్ట్ నాకు కొత్తగా అనిపించకూడదు ఆ అబ్బాయితో. పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఫ్రెండ్షిప్ పైన బాండ్ బిల్డ్ అయ్యి ఉండాలి, బిల్డ్ చేసుకునే టైప్ అయి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, నాకు రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అంటే కంప్లీట్ గా నేను తీసుకోను అనట్లేదు, ఇద్దరిది అది ఈక్వల్ షేర్ ఉండాలి. అండ్ అట్లీస్ట్ ఒక అమ్మాయి నీ కోసం ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు హీ షుడ్ ఆల్సో కీప్ సమ్ ఎఫర్ట్స్ ఫర్ మీ. అది నా రిక్వైర్మెంట్ మాక్సిమం. ఐ అండర్స్టాండ్, దోస్ ఆర్ వెరీ వెరీ బేసిక్ రిక్వైర్మెంట్స్. మీరు ఇంకా డీప్ గా కూడా వెళ్ళలేదు. ఐ టోటలీ అండర్స్టాండ్. ఓకే, జస్ట్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని తెలుసుకుందామని అడిగా. సో తర్వాత ఎంగేజ్మెంట్ ఇంకా దగ్గరకు వస్తుంది, ఇందాక చెప్తున్నారు, ప్లీజ్ కంటిన్యూ. అండ్ తర్వాత నేను ఒక రోజు ఇంకా బర్స్ట్ అవుట్ అయిపోయి, అదే నేను మూడ్ బాగాలేదని చెప్పాను కదా, ఆ రోజు నేను బర్స్ట్ అవుట్ అయిపోయాను. నాకు ఇంకా నా చేత కాలేదు, నా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసా, అందరితో డిస్కస్ చేసా, ఏంటి ఇలాగైతే ఎలా వర్కౌట్ అవుద్ది, నేను ఎలా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి. ఐఎమ్ లైక్ వాజ్ నేను ఫుల్ ఇరిటేట్ అయిపోయి చేశాను అనమాట అందరి దగ్గర. ఇంకా అదే ఫ్రస్ట్రేషన్ వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడాను అనమాట. ఒక క్వశ్చన్ అడుగుతాను, డైరెక్ట్ గా నాకు ఆన్సర్ చెప్పండి, మీకు అసలు ఈ పెళ్లి, మీకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టమేనా అని నేను క్వశ్చన్ చేశాను ఆ అబ్బాయిని. ఓకే, అదేంటి ఇప్పుడు అడుగుతున్నా క్వశ్చన్ అన్నాడు. లేదు నాకు అలా కనిపించట్లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు, ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇలా చెయ్యరు, మీరు ఇలా సైలెంట్ గా ఉండరు. అట్లీస్ట్ నాకు హైదరాబాద్ తెలియదని మీకు తెలుసు, మీకు అన్ని తెలుసు, నేను ఒక్కదాన్ని ఎలా సెర్చ్ చేస్తున్నాననే మీకు కనీసం కాన్సర్న్ కూడా లేదు. అట్లీస్ట్ నన్ను అడిగారా ఇప్పుడు ఎలాగా, నీకు హైదరాబాద్ తెలియదు కదా, ఏమన్నా హెల్ప్ కావాలా ఆర్ ఏమైనా చేయాలా అనే క్వశ్చన్ నేను నన్ను ఒక్కసారైనా చేశారా, నేను ఎలా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి, నాకు అసలు నీ గురించి ఏం తెలుసు, ఏ రోజైనా ఏమన్నా మాట్లాడారా, నాకు ఎలా తెలిసిద్ది అని నేను క్వశ్చన్ చేశాను ఆ అబ్బాయిని. ఏమన్నారు? అండ్ హీ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట, అలా ఏం కాదు నాకు ఇష్టమే, అదేంటి ఆ క్వశ్చన్ వేసారు అలాగా అని అన్నారు అనమాట. సో తను అప్పుడు చెప్పాడు, నా ఫ్రెండ్ కూడా నన్ను అడిగింది, నా ఫ్రెండ్ కి చెప్పినప్పుడు తనకి ఇష్టమే అని అడిగావా, అసలు ఇష్టం అని అడిగావా అంటే ఇష్టం లేకుండా ఎలా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పాడంట ఆ అమ్మాయికి. నేను ఎప్పుడు కూడా నువ్వు నన్ను అడగలేదు, నువ్వు నాకు ఇష్టమా అని నేను అన్నాను. అండ్ దెన్ హీ సర్కాస్టికల్లీ టోల్డ్ దట్ ఎంగేజ్మెంట్ అప్పుడు చెప్పొద్దు ఇష్టం లేదని అన్నాడు. ఓకే, అంటే తను అస్యూమ్ చేసుకుంటున్నాడు దట్ ఐ లైక్ ఇట్, దట్స్ ఐ వాస్ టాకింగ్. యా, కంటిన్యూస్ కాల్స్, టెక్స్ అన్ని ఓకే సైడ్ నుంచి వస్తుంటే మేబీ యా హీ టుక్ దట్ డిఫరెంట్లీ. Yes, because నేను ఎందుకు కమ్యూనికేషన్ చేస్తున్నా అంటే నాకు అసలు ఏం తెలియకుండా నేను ఎంగేజ్మెంట్ ఎలా చేసుకోవాలని నేనే ట్రై చేస్తున్నాను. ఐ వాస్ లైక్ అట్లీస్ట్ ఐ విల్ కీప్ ఎఫర్ట్స్ నా సైడ్ నుంచి. యా, దట్స్ ఎ ప్రిటీ బిగ్ అసంప్షన్, బట్ యా ప్లీజ్ కంటిన్యూ. అండ్ దెన్ లేటర్ ఆ రోజు కొంచెం నేను కామ్ డౌన్ చేశాడు, చాలా సేపు మాట్లాడాడు. ఎక్కడ ఏ పాయింట్ లో తను నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను చూసుకుంటాను అని చెప్పలేదు, కానీ తన పర్స్పెక్టివ్ చెప్పాడు. నేను ఉండేది ఇలాగే, నేను బేసికల్లీ ఏదైనా థింగ్స్ తెగితాయి అన్నప్పుడే నేను డెసిషన్ తీసుకొని మాట్లాడతాను, స్టాండ్ తీసుకొని మాట్లాడతానే తప్ప నువ్వు నాకు చెప్తే నేను తెలుసుకుంటాను అని తను అన్నాడు. ఓకే, దట్స్ గుడ్. తను అన్నప్పుడు నాకు పాజిటివ్ గా అనిపించింది ఆ పర్స్పెక్టివ్ లో. యా ఓకే, ఇట్ వాస్ గుడ్, నేనే మిస్ అండర్స్టాండ్ చేసుకుని ఆర్ కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోని తర్వాత ఐ వాజ్ లైక్ వి వెంట్ ఫర్ ఎంగేజ్మెంట్. ఇంకా ఎంగేజ్మెంట్ తన రోజు నేను క్వశ్చన్ చేశాను కదా, ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి హీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఎలా, ఎక్కడ దాకా డిస్కషన్స్ జరిగాయి, ఏం జరిగాయి. ఎవ్రీ డే ఈజ్ లైక్ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు కాల్ చేసేవాడు తను, అంటే రైట్ ఆఫ్ తను అరౌండ్ 12:00 ఆర్ 1:00 పడుకునేవాడు. ఐ వాజ్ లైక్ వెయిటింగ్ ఫర్ హిమ్ అండ్ ఐ యూజ్ టు టాక్ విత్ హిమ్ బికాస్ తన టైమింగ్స్ నాకు తెలిసాయి, బట్ నా టైమింగ్స్ అలా ఉండేవారు, నాకు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండేవి నా టైం. సో అలా మాట్లాడుకున్నాక మేము షాపింగ్కి వెళ్ళాము, మా పేరెంట్స్ రాలేదు, మా కజిన్స్ తో వెళ్ళాము. సో మేము ఇద్దరము వాళ్ళ మమ్మీ, వాళ్ళ పిన్ని, వాళ్ళ చెల్లి, అబ్బాయి వచ్చారనమాట షాపింగ్ కి, వాళ్ళ బాబాయ్. తనని డైరెక్ట్ చూసాక ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ గుడ్ అండ్ కామ్. సో ఐ ఫెల్ట్ రెస్పాన్సిబుల్, కాన్ఫిడెంట్ గా అనిపించింది, నాకు పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది నాకు అక్కడ. ఓకే, నేను అడిగాను అనమాట, ఆర్ యూ ఎగ్జైటెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ అంటే, ఎగ్జైట్మెంట్ ఏం లేదంట తనకి, హీ వాజ్ ఫీలింగ్ లైక్ నార్మల్. నేను చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను బట్ నేను చెప్పలేదన్నమాట, నాకు భయం భయంగా ఉండింది. బట్ ఫైన్, నా పేరెంట్స్ ఉన్నారు, నా కజిన్స్ అందరు హైదరాబాద్ లో ఉన్నారనే స్ట్రాంగ్నెస్ తో నేను ఒక స్టెప్ ముందుకేసాను, అబ్బాయి కొంచెం చెప్పుకుంటే చాలు అని నేను అనుకున్నాను, అంతే. ఆ పాయింట్ లో ముందుకెళ్ళాను, ఎంగేజ్మెంట్ జరిగింది. సో ఎంగేజ్మెంట్ జరిగాక
యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయింది అన్నమాట. సో యా, బిఫోర్ మూవింగ్ టు ద పోస్ట్ ఎంగేజ్మెంట్ పార్ట్, మీరు చెప్తున్నప్పుడు ఐ హావ్ బీన్ వండరింగ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ వి టోటలీ డిఫరెంట్ పర్సనాలిటీస్, ఓకే. లైఫ్ మీద మీ పర్స్పెక్టివ్ ఒకలా ఉంది, ఆయన పర్స్పెక్టివ్ ఒకలా ఉంది, అది క్లియర్ గా కనిపిస్తుంది. అదైతే అర్థమైంది. ఐ హావ్ బీన్ థింకింగ్ అసలు దీని ఎంత చెప్తుంది కదా, ఓకే, తనకి అన్ని సైన్స్ కనిపిస్తున్నాయి, ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకుంది అసలు అన్న క్వశ్చన్ ని మేబీ షాపింగ్ అప్పుడు, ఇన్ పర్సన్ మీట్ అయినప్పుడు, యా, వెన్ యూ సీ ఎ పర్సన్ యూ డెఫినెట్లీ ఫీల్ సంథింగ్, మేబీ ఇన్ పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే, రెండు అవుతూ ఉంటాయి. సో మీకు అక్కడ అలా కాన్ఫిడెన్స్ వచ్చి అండ్ యూ సెడ్ యెస్ టు ద ఎంగేజ్మెంట్. ఓకే, ప్లీజ్ అండి, పోస్ట్ ఎంగేజ్మెంట్ ఏమైంది? సో పోస్ట్ ఎంగేజ్మెంట్ తనకు వస్తాను అని అన్నాడు అనమాట. సో ఎప్పుడు వస్తారని నేను అడిగాను, తను వచ్చారు, విల్ గో అవుట్ అని అడిగారు తను. సరే అన్నాడు, మ్యారేజ్ ఇస్ అ వెరీ బిగ్ డెసిషన్ అని నేను మీట్ అవుదాం అని అనుకున్నాను. సో నేను తను డైరెక్ట్ గా ఇన్ పర్సన్ గా మీట్ అయినప్పుడు ఆ రోజు మొత్తంలో ఎవ్రీథింగ్, తను నన్ను ఇరిటేట్ చేయొద్దు, నాకు ఇరిటేటింగ్ గా ఉందంటే నేను నిన్ను ఇంకా ఇరిటేట్ చేస్తే నాకు భలే అనిపిస్తుంది అన్నాడు. ఎందుకు ఇలా సైకిక్ గా మాట్లాడుతున్నావు అని నేను అడిగితే, ఎందుకో నాకు ఎవరైనా చేయొద్దంటే అదే చేయాలనిపిస్తుంది అని తను అన్నాడు. ఓకే ఫైన్, ఐ వాజ్ లైక్, నా మూడ్ అంతా అప్సెట్ అయిపోయింది ఆల్రెడీ అప్పటికే. నేను చూసిన పర్సన్ ఈ పర్సన్ కాదు, ఎంగేజ్మెంట్ ముందు వాళ్ళ పేరెంట్స్ ముందు ఈ అబ్బాయి ఇదే తినే రియాలిటీ అని నాకు ఆ రోజే అర్థమైంది. ఐ అండర్స్టాండ్, అందరి ముందు ఒకలా ఉంటాం, పర్సనల్ గా ఉండేటప్పుడు మళ్ళా మనం ఉంటాం కదా. అవును, అలాగే. అండ్ దెన్ వీఆర్ వాకింగ్, ఒకటి చెప్పాడు, నేను నాలా ఉన్నాను, నువ్వు చాలా షై ఫీల్ అవుతున్నావు, ఐ థాట్ యు ఆర్ సో ఫాస్ట్ బట్ యు ఆర్ నాట్, యు ఫెల్ యు ఆర్ ఫీలింగ్ సో షై అని అన్నాడు. నేను అప్పుడు చెప్పాను, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు టైం పడుతుంది ఒక పర్సన్ తో కనెక్ట్ అవ్వడానికి, బికాస్ నేను అంత ఈజీగా కనెక్ట్ అవ్వలేను, టైం పడుతుంది, బట్ నేను ట్రై చేస్తాను అని నేను చెప్పాను అనమాట తనతో. ఆ టూ డేస్ లో గుడ్ మూమెంట్స్ ఏమున్నాయంటే నాకైతే ఏం లేవు. తను వచ్చిన టూ డేస్ లో అబ్బాయి రియాలిటీ నాకు ఇప్పుడు తెలియకపోయింటే నేను ఫ్యూచర్ లో చాలా బాధపడేదాన్ని అని అనిపించింది నాకు, నా పర్స్పెక్టివ్ లో. సో బేసిక్లీ ఇన్ పర్సన్ మీట్ అవ్వడం అలోన్ గా మీకు చాలా హెల్ప్ అయింది అంటున్నారు? అవును, చాలా హెల్ప్ అయింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు. yes, yes. ఎందుకంటే కంప్లీట్లీ డిఫరెంట్ గా బిహేవ్ చేశాడు ఆ అబ్బాయి. సేమ్ మాట్లాడాలో తెలియదు బట్ మాట్లాడేసాడు. ఎదుటి పర్సన్ కి హట్ అవుద్దా లేదా అనే పాయింట్ అబ్బాయికి తెలియదు, తెలియకుండా అనేస్తున్నాడు. ఆ రోజు మొత్తం కాన్వర్సేషన్స్ మొత్తంలో తనకి తెలియకుండా చాలా మాటలు అన్నాడు, అవి నన్ను ట్రిగ్గర్ చేస్తూనే ఉన్నాయి. నో 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 అనే అనిపిస్తుంది నాకు. అక్కడే ఫస్ట్ నాకు రెడ్ ఫ్లాగ్ అనిపించింది ఆ పాయింట్ లోనే. ఈ టూ డేస్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లానింగ్ ఎవరు చేశారు? నేనే చేశాను. ఓకే, సో తను ఇనిషియేటివ్ తీసుకొని ఏమైనా ప్లాన్ చేశారా? అంటే మాకు దగ్గరలో ఒక హిల్ ఉంది, దానికి వెళ్దామా అని అడిగారు. అంతే, ప్లానింగ్ నేనే చేశాను మాక్సిమం. బికాస్ తను అన్నాడు స్టార్టింగ్ వచ్చే ముందు, నాకు తెలీదు నువ్వే ప్లానింగ్ చేయాలి మొత్తం అని తను అన్నాడు. ఒక మాట, ఈ టూ డేస్ నన్ను చూసావు కదా, వాట్ యు అండర్స్టాండ్ అబౌట్ మీ అని నేను అడిగాను. ఆన్సర్ నథింగ్ అని చెప్పాడు నాకు. మళ్ళీ అడిగాను, ఏమని, ఈ టూ డేస్ మీకేం అనిపించలేదా, నా పాజిటివ్స్ నా నెగటివ్స్ ఏం అర్థమైందో చెప్పండి అన్నావు. నథింగ్, నార్మల్ అన్నాడు. అబ్బాయి ఎక్స్ప్రెస్ చేయలేదు కదా, పోనీ నేను చెప్తాక చెప్తాడేమో అని నేను చెప్పాను. అతని కొంచెం నోడుదులా ఆలోచించకుండా మాట్లాడుతున్నారు అని నేను అన్నా. ఓకే, దానికి ఏమన్నారు ఆయన? ఓకే అన్నాడు. సో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను వెళ్ళలేదు తనని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. ఓకే, ఎందుకు వెళ్ళలేదంటే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందో, ఏ హోప్ అయితే వచ్చిందో, ఐ లాస్ట్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే తన మాటలు, తన బిహేవియర్, తన వే నాకు ఏది నచ్చలేదు అనమాట. నాకు నెగిటివ్ ఇంప్రెషన్ కంప్లీట్ గా వచ్చేసింది తన మీద. అండ్ తను రియలైజ్ కూడా అవ్వట్లేదు అది, ఇంకా అస్సలు నచ్చలేదు నాకు. సో నేను ఇంకా సైలెంట్ గా ఉన్నాను, ఏం మాట్లాడకుండా. ఇంకా తను రావాలా అని ఒక టూ టైమ్స్ అడిగాను, నాకు ఓపిక లేదని చెప్తే సరే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని తను హర్ట్ అయినట్టున్నాడు. అది నాకు అర్థమైంది, తను చెప్పట్లేదు అనమాట. సో తర్వాత నెక్స్ట్ డే తను గెలిపాక జస్ట్ రీచ్ అని పెట్టాడు. ఆ తర్వాత నేను ఈవినింగ్ సరే మళ్ళీ మనమే మాట్లాడదాము బెటర్, నేనే కదా సరిగ్గా మాట్లాడలేదు కదా తనతో, సరిగ్గా కంఫర్టబుల్ గా లేను కదా అని నేను తనతో చెప్పాను అనమాట. సండే రోజు నేను నాకు కంఫర్టబుల్ గా అనిపించలేదు అని నేను అంటే, నువ్వు చెప్పొచ్చు కదా ముందే నేను రాకపోయేవాడిని అంటే, కాదు నేను ఐ థాట్ ఆఫ్ వీ విల్ డిస్కస్ అని, బట్ మీరు వచ్చినప్పుడు నాకు ఏదో ఒక తెలియని ఫీలింగ్ వచ్చింది, నాకు అన్కంఫర్టబుల్ గా అనిపించింది, అందుకే నేను సరిగ్గా మాట్లాడలేకపోయానని నేను కన్వే చేశాను ఆ రోజే ఆ అబ్బాయికి. బట్ నేను చేంజ్ చేసుకుంటాను, ఐ విల్ ట్రై మై బెస్ట్ అని నేను చెప్పాను తనకి. తను దానికి సైలెంట్ గా ఓకే అన్నాడు అంతే, ఏం మాట్లాడలేదు. హి డిడ్ంట్ ఈవెన్ టోల్డ్ ఎనీథింగ్, హి వాజ్ జస్ట్ సైలెంట్ అండ్ హి సెడ్ ఓకే బై అండ్ హి లెఫ్ట్ టు హైదరాబాద్. నేను కలిసానన్న విషయం నేను మా పేరెంట్స్ కి చెప్పలేదు, ఎందుకంటే నాకు భయం వేసింది, వాళ్ళు ఒప్పుకోరు కదా ఇలా కలవడం కరెక్ట్ కాదంటారేమో అని నేను చెప్పలేదు. అచ్చా, ఓకే ఓకే.
నో కాల్ నో టెక్స్ట్. తర్వాత ఏమైందంటే ఎంగేజ్మెంట్ తర్వాత వెనస్డే ఐ డిడ్ స్పోక్ ఎట్ ఆల్ అబ్బాయితో. అబ్బాయి నాకు చేయలేదు, మెసేజ్ చేశాడు నేను కాల్లో ఉన్నానని చెప్పి, బిజీగా ఉన్నానని చెప్పి ఓకే అన్నాడు అంతే, ఇంకా చేయలేదు. తర్వాత థర్స్డే రోజు నేను ఫోన్ చేశాను, తను చేయలేదు. ఐ ఆమ్ హ్యావింగ్ సివియర్ స్టమక్ పెయిన్. కాల్ చేస్తే హీ జస్ట్ టుక్ ద ఫోన్ అండ్ హీ సెడ్ హూ ఇస్ దిస్. సారీ ఐ డిడ్ంట్ అండర్స్టాండ్. ఓ అంటే ఇప్పటి వరకు సేవ్ చేసుకోలేదా నెంబర్? ఈ కాన్వర్సేషన్ వినండి, ఓకే, యూ విల్ అండర్స్టాండ్ యాక్చువల్ హిమ్. హూ ఇస్ దిస్ అన్నాడు. నేను హలో అన్నా మళ్ళీ, అండ్ హీ సెడ్ అగైన్ హూ ఇస్ దిస్. ఐ సెడ్ ఐ యామ్ ఓకే, ఐ డోంట్ నీడ్ ఎనీ లోన్ రైట్ నౌ. హీ సెడ్ ఇట్స్ ఎ జోక్. ఇట్స్ ఎ జోక్. ఓ జోక్? ఓకే. ఇట్స్ ఎ ప్రాంక్ కైండ్ ఆఫ్. ఓకే ఓకే. ఐ డిడ్ంట్ రియలైజ్డ్. జస్ట్ ఇమాజిన్ మై సిచ్యువేషన్. ఐ కాల్డ్ హిమ్ ఆఫ్టర్ 2 డేస్ అండ్ ఐ హావ్ సివియర్ స్టమక్ పెయిన్. ఐ ఇన్ టూ మచ్ మూడ్ స్వింగ్. బిఫోర్ ఎంగేజ్మెంట్ కాల్స్ లేవు, బట్ ఇప్పుడు ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ ఫియాన్సే అయినా సరే 1-2 డేస్ నో కాల్ నో టెక్స్ట్. అండ్ ఐ కాల్డ్ హిమ్, నథింగ్ హ్యాపెన్ అండ్ హీ జస్ట్ డిడ్ దిస్. నా రియాక్షన్ అయితే నేను ఓకే ఫైన్, యూ డోంట్ నీడ్ ఎనీ లోన్ అని చెప్పి కట్ చేసేసాను నేను ఫోన్ వెంటనే. హీ కాల్డ్ 2 టైమ్స్. ఐ డిడ్ంట్ లిఫ్ట్ ద కాల్ ఇన్ యాంగ్రీ. ఓకే. అండ్ దెన్ ఈవినింగ్ కూడా చేశాడు. ఈవినింగ్ చేసినప్పుడు సి నాకు అస్సలు మూడ్ బాగాలేదు, వీల్ డిస్కస్ లేటర్ అని నేను అన్నా. లేదు, మనం ఈ రోజే మాట్లాడదాం, ఇప్పుడే మాట్లాడదాం అన్నాడు. సి ఇప్పుడు నేను మాట్లాడడం స్టార్ట్ చేసి థింగ్స్ మిస్ అవుతాయి, వద్దు మళ్ళీ మాట్లాడతాను నేను అని నేను చెప్పా అబ్బాయికి. అబ్బాయి లేదు ఇప్పుడే మాట్లాడదాం, ఇప్పుడే సార్ట్ అవుట్ చేద్దాం అన్నాడు. నేను మళ్ళీ చెప్పా వద్దు, నా గురించి నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా చాలా మంచి మంచి మాటలు వస్తాయి కోపంలో, వద్దు సైలెంట్ గా ఉందాం, రేపు మాట్లాడతా నేను అన్నా. లేదు ఈ రోజే డిస్కస్ చేద్దామని తను స్టార్ట్ చేయించాడు నా చేత. And then I started asking questions. Why you want to do this marriage? What are your expectations from this marriage? What are you expecting from me? నేను ఒక్కొక్క క్వశ్చన్స్ ఇలా స్ట్రైట్ గా, నేను మొత్తం కాన్వర్సేషన్ కంటిన్యూ చేసా, అబ్బాయి నన్ను ఆపుతాడేమోనని. ఈ అన్ని క్వశ్చన్ కి నాకు ఎస్ ఆర్ నో గాని, మేబీ గాని, ఎప్పు గాని ఇలాంటి ఆన్సర్స్ వస్తుంటే ఐ విల్ స్టాప్ దిస్ కాల్ రైట్ నౌ. నువ్వు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే నేను కంటిన్యూ చేస్తాను అని నేను చెప్పాను అనమాట అబ్బాయితో. అండ్ దెన్ హీ స్టార్టెడ్, నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని. అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్ అడిగాను నేను, ఎంగేజ్మెంట్ అయ్యాక అడిగాను, ముందు అడగాల్సిన క్వశ్చన్ వెనకాల అడిగాను. ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు ఎక్స్పెక్టేషన్స్. నా ఎక్స్పెక్టేషన్ నా ఫ్యామిలీతో ఉండాలి నేను, ఎందుకంటే నా ఫ్యామిలీని వదిలి నేను ఎక్కడికి రాను, అండ్ నాకు అర్థం చేసుకునే అమ్మాయి కావాలి, అండర్స్టాండబుల్ గా ఉండాలి, నాకు పీస్ ఉండాలి, షీ షుడ్ బి రెస్పాన్సిబుల్ బికాస్ ఐ ఆమ్ నాట్ అన్నాడు. నేను లిజనింగ్ సైలెంట్లీ, మధ్యలో నేను ఏదో ఇక్కడ అబ్బాయి నేనేదో చెప్పబోయా. ఏమని చెప్పబోయానంటే, నువ్వు మన ఇద్దరం 2 డేస్ కలిసినప్పుడు నువ్వు నథింగ్ అని ఎలా చెప్తావు నాకు అని అన్నాను అనమాట. అన్నప్పుడు నువ్వు నన్ను మాట్లాడనివ్వలేదు ఆ రోజు, నువ్వే అజ్యూమ్ చేసేసుకున్నావు నన్ను మాట్లాడనియ్యవు, నువ్వు ఫస్ట్ నువ్వు కట్ చేస్తావు నన్ను అని అన్నాడు. సరే ఇప్పుడు నువ్వే మాట్లాడు నేను వింటాను అని నేను చెప్పాను అనమాట. తను చెప్పడం స్టార్ట్ చేశాడు, నువ్వు ఆ రోజు కూడా నేను ఏదో ఒపీనియన్ చెప్పబోతుంటే నువ్వు నన్ను ఆపేశావు అని చెప్పి అన్నాడు. సో అబ్బాయి నేనేం అడిగాను, వై డూ యూ want to do this marriage ante tanu I want to have a partner kada so nen cheskuntunnanu annadu. And then second thing, what are your expectations from a person or from a girl ante idi cheppadu, understanding ga undali, responsible ga undali and na parents tho undali because nen na parents ni odili raanu and Hyderabad lo undali anedi tan requirement ani cheppadu. నా గురించి చెప్పమంటే నువ్వు రెస్పాన్సిబుల్, అండర్స్టాండ్ చేసుకుంటావు అని చెప్పాడు. నెగటివ్స్ వచ్చేసి నువ్వు మూడీగా ఉంటావు అని చెప్పాడు. ఓకే, యా. సో బేసిక్లీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అని అంటే, ఈవెన్ బిఫోర్ దట్ ట్రిప్, బిఫోర్ ఎంగేజ్మెంట్, మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకలా ఉన్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ మీవి తప్పనట్లేదు, ఆయన మీ తప్పనట్లేదు, నేను నోటీస్ చేసినవి లిస్ట్ అవుట్ చేస్తున్నా. మాట్లాడాలి ఎక్కువ, అర్థం చేసుకోవాలి, కాల్స్ ఉండాలి, టెక్స్ట్ ఉండాలి, మేము పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని బిఫోర్ ఎంగేజ్మెంట్ మీ ఎక్స్పెక్టేషన్. తనకి ఆ ఎక్స్పెక్టేషన్ లేదు, ఇంట్లో చూసారు సంబంధం వచ్చింది, ఓకే ఎంగేజ్మెంట్ అయ్యాక మాట్లాడుకుంటాం కదా అని తను వాళ్ళ రిలేటివ్స్ తోనే ఎవరో చెప్పారు, అది మీ వరకు వచ్చింది. పోస్ట్ ఎంగేజ్మెంట్ మీరు వెళ్ళిన తర్వాత కూడా ఇనీషియల్లీ యూ గాట్ సూపర్ ఎక్సైటెడ్ సీయింగ్ ద వాటర్ బాడీ ఆర్ టోటైస్, అది చూసినప్పుడు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఓ ఇది మీకు ఇష్టమా అని తను ఏదో ఒక రికగ్నిషన్ లేకపోతే క్యూరియాసిటీ, నీకేం ఇష్టం, ఓకే ఇది నీకు ఇష్టమా అని తెలుసుకోవాలి, ఒక మాట అనాలి అనేది మీ ఎక్స్పెక్టేషన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. Yes, correct. ఆ తర్వాత ఈవెన్ సేయింగ్ లైక్ తోసేనా ఇక్కడ నుంచి అనేది మీకు షాక్ గా అనిపించింది, ఇదేంటి ఇలా అంటున్నారు అని చెప్పి. మేబీ తన హెడ్ స్పేస్ లో, లైక్ తను అంటున్నారు కదా ఆఫీస్ లో ఎలా చేస్తా అలా చేస్తా, ఓకే తన హెడ్ స్పేస్ లో ఐ థింక్ హీస్ జస్ట్ బీయింగ్ సిల్లీ.
తన పర్సనాలిటీ అనుకోవచ్చు. యా, వీ డోంట్ నో మచ్ అబౌట్ హిమ్, రైట్? తన హెడ్ స్పేస్ లో అది సిల్లీ అది. ఓకే, అండ్ మీరు అదే డేలో యువర్ సూపర్ ఫ్రస్ట్రేటెడ్, ఇదేంటి నేను ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నా ఎంత అనాయిడ్ ఉన్నా హీఈస్ నాట్ రిసెప్టివ్ టు మై మూడ్ అనేది మీ ఫ్రస్ట్రేషన్. ఆ రోజు వన్ ఆఫ్ ద ఫ్రస్ట్రేషన్స్, అవును కదా? తన సైడ్ ఎట్లా అనిపించవచ్చు అని అంటే, ఏంటి అమ్మాయి మోడీ ఉంటుంది, లేకపోతే తన బేసిక్ పర్సనాలిటీయే లైక్ ఓకే లెట్ దెమ్ బి దెమ్ సెల్వ్స్ అనేటట్టేమో. Yeah, his point, whole point lo, how you are, it is okay for me, and then how I am, it should be okay for you. It will be like okay. That. So yeah, that's my assumption. Yeah, now it's confirmed. Okay, me expectation different ga undi, me headspace lo, me perspective, thana perspective different undi ee situation lo. ఇలా మీరు ఎక్కడ చూసుకున్న ఫస్ట్ నుంచి వినేటప్పుడు నాకు ఇవే డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి, తన పర్సనాలిటీ వేరు, మీ పర్సనాలిటీ. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ టు డూ అండ్ హౌ టు గో ఫ్రమ్ హియర్ అంతేనా? యా, ఇక్కడ కాదు, ఇంకా ఉందా? ఓకే, ప్లీజ్ గో అహెడ్. ఆ తర్వాత సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఆ రోజు ఎంగేజ్మెంట్ తర్వాత ఎలా సార్ట్ అవుట్ చేసుకున్నాం అంటే, తను క్లారిటీగా చెప్పేశాడు, సి నాకు నువ్వు రోజు ఫోన్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆ రోజు మాట్లాడాలి అని రూల్ ఏం లేదు. ఫస్ట్ నుంచి తను ఇదే పాయింట్ చెప్తున్నాడు. ఎందుకు లేదు అంటే, ఇప్పుడు నేను ఏదో వర్క్ లో ఉంటాను, నువ్వు ఏదో వర్క్ లో ఉంటాను, మెసేజ్ రోజు మెసేజ్ చేయాలంటే ఐ విల్ థింక్ దట్ ఓకే నేను ఈ పిల్లకి ఇప్పుడు ఏదో ఒక మెసేజ్ చేయాలి, ఒక మెసేజ్ పడేస్తే పడుంటది అనే థాట్ నాకు రావద్దు, నీకు థాట్ రావద్దు. So it's better. We will feel like whenever we feel to talk, we will talk. అని తను కన్వే చేశాడు. తను ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ మాట్లాడాడు. If I will call him when he is in home, he'll not lift my call. He'll cut the call and he will come out of the home and then మళ్ళీ నాకు కాల్ చేస్తాడు. ఎక్కడున్నావంటే ఇంట్లో ఉన్నాను అన్నాడు. మరి ఫోన్ ఎత్తొచ్చు కదా అంటే, నేను మాట్లాడలేను, అది పబ్లిక్ లో అయినా నేను మాట్లాడలేను, ఈవెన్ నా ఫ్రెండ్స్ చేసినా నేను బయటకు వచ్చి మాట్లాడతాను అని తను అన్నాడు. అదేంటి, నీకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయితో ఇంట్లో మాట్లాడడానికి నీకు ప్రాబ్లం ఏంటంటే, నేను ఉండేదే అంతా నేను మాట్లాడలేను అని తను అన్నాడు. నేను స్టార్టింగ్ లో అది అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నాడేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడడానికి, నేను అలా కాదు కదా, నేను నార్మల్ గానే మాట్లాడతా కదా అని నేను అర్థం చేసుకున్నాను ఫస్ట్. సో ఇట్ వాజ్ లైక్ ఇట్ వాజ్ కాన్వర్సేషన్స్ అలాగే ఉండేవి అనమాట. ఇట్ విల్ బి లైక్ కట్టే కొట్టే తెచ్చేలాగే ఉండేవి. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతాను, లేదంటే నువ్వు ఏదో ఒక టాపిక్ తీసుకొని వచ్చి నువ్వు మాట్లాడు, లేదా అది అలా అవుతుంది. సో నాకు కుదరలేదు, అబ్బాయి టైమింగ్స్ కి నాకు కుదరట్లేదు అనమాట మాట్లాడడానికి. ఐ వాజ్ లైక్ తను మెసేజ్ చేస్తున్నా, నాకు ఆ టైంకి కుదరట్లేదు అనమాట తనతో మాట్లాడడానికి. సో నేను తనకి చెప్పాను, నేను ఈ వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాను, ఈ వీక్ ఇలా ఉంటది, నాకు కొంచెం ఎక్కువ హెవీ పెయిన్స్ వస్తుంది, మేబీ సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు అని నేను కన్వే చేసేసాను అనమాట ఆల్రెడీ ఇలా ఉంటది. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసినప్పుడు ఐ యూజ్ టు గెట్ అనమాట, ఒక వన్ వీక్ టైం పట్టేది, అది నేను కన్వే చేశాను. ఆ వన్ వీక్ లో అబ్బాయి నాకు ఫోన్ చేసిన ప్రతిసారి అంటే కాన్వర్సేషన్ ఎలా టైర్డ్ గా వచ్చేవి నాకు ఆన్సర్స్. సో కమ్యూనికేషన్ అనేది అబ్బాయి స్టార్ట్ చేసేవాడు కాదు, జస్ట్ హీ యూజ్ టు ఆస్క్ లైక్ జిమ్ కి వెళ్ళావా, తిన్నావా, అంతే. అండ్ దెన్ ఓకే ఫైన్ క్యారీ ఆన్, దట్స్ ఇట్. అండ్ దెన్ సెకండ్ డే మళ్ళీ కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యింది, మళ్ళీ సేమ్ కమ్యూనికేషన్, ఓకే జిమ్ కి వెళ్ళావా, ఫైన్, ఓకే ఫైన్. లంచ్ బ్రేక్ లో బయటకు వచ్చినప్పుడు తను కాల్స్ చేసేవాడు. ఇంకా సో బేసిక్లీ వాట్ ఐ యామ్ నోటీసింగ్ ఇస్ తన బిహేవియర్ లో చేంజ్ వచ్చిందే, తన దగ్గర నుంచి నీకు కాల్స్ వస్తున్నాయి. అవును, తన దగ్గర నుంచి కాల్స్ వస్తున్నాయి, నేను చేయట్లేదు కదా, తను చేస్తున్నాడు. సో చేంజ్ వచ్చింది నేను ఒప్పుకుంటా, కానీ తను మాట్లాడట్లేదు. కాల్ చేసి హీఈస్ లైక్ సైలెంట్, నో డిస్కషన్స్. హీఈస్ లైక్ మాట్లాడాలనిపిస్తుంది అని చెప్పి చేశాడు, బట్ నో డిస్కషన్, నథింగ్. నేను మాట్లాడకుండా వెయిట్ చేస్తున్నా, ఏం మాట్లాడతాడు ఈ అబ్బాయి అని. ఏం మాట్లాడలేదు తను, సైలెంట్ గా ఉన్నాడు. అంటే మేబీ అంటే ఇద్దరి మధ్యలో డైనమిక్ ఉంటది అనమాట. నేను ఫ్రెండ్స్ తో కూడా ఇదే అంటూ ఉంటా, జనరల్లీ ఎప్పుడు ఈక్వల్ గా ఇద్దరు మాట్లాడరు. ఓకే, ఒకరు మాట్లాడుతూ ఉంటే ఒకరు వింటూ ఉంటారు. అవును అవును. ఓకే, రేర్లీ అవతల సైడ్ మాట్లాడుతూ ఉంటారు, ఇట్స్ నథింగ్ రాంగ్. ఓకే, అండ్ నువ్వు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ చాలా ఎక్కువ మాట్లాడతావు, బాగా మాట్లాడతావు. ఇప్పుడు తనకు అది అలవాటు అయింది. సో అందుకే కాన్వర్సేషన్ ముందుకు వెళ్ళలేదు. అండ్ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకేం అర్థమైందంటే, నేను ఎఫర్ట్స్ పెట్టి నేను ఏదో ఒక టాపిక్ మాట్లాడితే అంటే మాట్లాడతాడు, దాని మీద మాట్లాడతాడు. అండ్ నా గురించి ఏముండదు, అది పక్కన వాళ్ళ గురించో ఆర్ ఆఫీస్ వాళ్ళ గురించో ఉంటది, నా గురించి ఏమీ డిస్కషన్స్ ఉండవు. నెక్స్ట్ మనం లైఫ్ లీడ్ చేయాలి, నేను హైడ్
లో ఉన్నాం. ఇలాంటి కాన్వర్సేషన్స్ ఏం జరగలేదు ఇప్పుడు వరకు మా ఇద్దరి మధ్యలో. ఎలాంటి కాన్వర్సేషన్స్ జరుగుతాయంటే, ఇట్ విల్ బి లైక్ వాళ్ళ ఆఫీస్ లో విశేషాలు హీ విల్ నాట్ టెల్ అంటిల్ ఐ ఆస్క్ హిమ్. వాళ్ళ ఆఫీస్ లో ఒక అబ్బాయితో మాట్లాడాను నేను, అది కూడా చాలా సేపు ఆర్గ్యూ చేస్తే హీ గివెన్ ఫోన్. నేను మాట్లాడతాను ఒకసారి మీ ఆఫీస్ మేట్ తో అంటే అప్పుడు ఇచ్చాడు. మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడిచ్చాను, దే ఆర్ లైక్ జస్ట్ టీజింగ్ మీ, నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను టీజ్ చేస్తుంటే అని తను అన్నాడు. మేము సరదాగా తీసుకున్నాము, ఇట్స్ ఫైన్ కదా అని. నాకు ఇక్కడ కూడా నాకు డిస్టర్బెన్స్ రాలేదు. నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందంటే, ఇట్ వాజ్ రీసెంట్ 2 డేస్ బ్యాక్. ఏం జరిగిందంటే, ఐ వాజ్ లైక్ వెరీ సైలెంట్ అండ్ దెన్ ఒక రోజు తను నైట్ ఫోన్ చేసినప్పుడు నేను నార్మల్ గా ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నప్పుడు తను నన్ను అడిగాడు, ఏమైంది నువ్వు డల్గున్నావు అని నన్ను అడిగినప్పుడు నేను అన్నా నేను డల్గున్నావు అని అనేసి వెంటనే తను ఏమన్నాడంటే, తను చేసిన మిస్టేక్ ఏంటంటే ప్రతిసారి ఏదైనా అడిగేటప్పుడు నువ్వు నన్ను మళ్ళీ నన్ను అడగొద్దు, నేను అడగలేదని, నేను అడిగేశాను అని అంటాడనమాట. ఈ పాయింట్ అసలు నాకు చాలా బాధేస్తుంది ఎప్పుడు, ఎందుకంటే నేను అడుగుతాననే నువ్వు అడుగుతా చేయడం కాదు కదా, నీకు అనిపిస్తే నువ్వు చేయాలి. కరెక్టే, కానీ సోఫార్ నేను విన్నదాని ప్రకారం దట్స్ హిస్ యూజువల్ పర్సనాలిటీ. అది నాకు అర్థం కాలేదన్నమాట ఫస్ట్, తర్వాత నాకు అర్థమైంది ఆ పర్సనాలిటీ, రీసెంట్ గా అర్థమైంది. అంటే నీ ఎక్స్పెక్టేషన్ కంప్లీట్లీ అండర్స్టాండ్. ఓకే, తను ఇప్పుడు ఏదో నీకు తెలుసు అట్లా కాదు, తన నీ ఫియాన్సే. ఓకే, ఫియాన్సే దగ్గర నుంచి ఒక బేసిక్ కేర్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును అవును, యూఆర్ కంప్లీట్లీ రైట్ విత్ ద ఎక్స్పెక్టేషన్. బట్ ఆల్సో నేను ఏం చెప్తున్నాను అని అంటే, సో ఫార్ ఫ్రమ్ వాట్ ఐవ్ హర్డ్, వాట్ యు ఎక్స్పీరియన్స్డ్ డిడ్ సర్ప్రైజ్ మీ. యా కరెక్ట్. ఓకే, అన్ని నువ్వు తెలిసే ముందుకు వెళ్ళావు అన్నమాట ఫస్ట్ నుంచి. హీస్ జస్ట్ బీయింగ్ హిమ్సెల్ఫ్. ఐ వాస్ లైక్ మేబీ తను చెప్తే మారుతాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు వెళ్ళాను. తను అదే అలాగే ఉన్నాడు, నేను మారదాంలే అని, తను అలాగే ఉన్నాడు, నేను ఇలాగే ఉన్నాను, నేను ముందుకెళ్దామని నేను ముందుకెళ్తూనే ఉన్నాను, తను అక్కడే ఉన్నాడు. యా, సో దట్స్ ద ట్రిక్కీ స్పాట్ రైట్. అంటే బేసిక్లీ ఈ మారుతారు అది ఇది ఉంటది కదా, వి హావ్ టు లైక్ రియలీ డీప్లీ థింక్ అబౌట్ ఇట్. మారుతారు అని అంటే ఇప్పుడు చూడు, నువ్వు కొన్ని చెప్పొచ్చు, బట్ కొన్ని ఏంటి అని అంటే బై డిఫాల్ట్ గా కొన్ని ఉండాలి. నువ్వు ప్రతిది నేర్పిస్తే నువ్వు ఏమైనా స్కూల్ పెట్టావా పిల్లలు పెట్టి నేర్పించడానికి అన్ని? ఇదే నా పాయింట్ నాని గారు. నువ్వు ప్రతిది, నేను అన్నాను అబ్బాయితో మొన్న మాకు ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, 2 డేస్ హి డిడ్ స్పోక్. దానికి ముందు ఏం జరిగిందో ఐ విల్ టెల్ జస్ట్, దిస్ ఇస్ ద లాస్ట్ అన్నమాట ఈ కాన్వర్సేషన్ లాస్ట్. అక్కడ అబ్బాయి, దట్ ఈస్ వేర్ హీ ట్రిగర్డ్, హీ గాట్ ట్రిగర్డ్. అక్కడే డిస్కషన్ స్టార్ట్ అయింది, అక్కడే ఐ స్టార్టెడ్ థింకింగ్ అన్నమాట. ఏంటంటే ఆ రోజు నాకు కాల్ చేసి అడిగాడు అండ్ తను నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నప్పుడు, దానికి ముందు తను ఏం చెప్పాడంటే, నేను పార్కింగ్ లో వెయిట్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్ వస్తారు అని తను నాకు చెప్పాడు అంతే. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అన్నాను. తను నన్ను అడిగాడు ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. తను పక్క నుంచి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బయటకు వెళ్దాం, అటెళ్దాం ఇటెళ్దాం అని చెప్తున్నాను. నేను అడిగాను, మీరు బిజీగా ఉన్నారా, మళ్ళీ చెయ్యండి, మళ్ళీ మాట్లాడదాం అని నేను అన్నాను ఆ రోజు. ఇట్ వాజ్ అరౌండ్ 11 o'clock నైట్. బేసికలీ ఐ ఆమ్ ఏ పర్సన్, ఐ విల్ స్లీప్ బై 10:30, తనకి తెలుసు. బట్ ఆ రోజు నేను తను కాల్ అడిగినప్పుడు నేను కాల్ మాట్లాడాను అనమాట, మేబీ మాట్లాడదాం, మరి అసలు మాట్లాడట్లేదు నేను, ఐ విల్ స్పీక్ అని చెప్పి చెప్దాము, ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నాను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ టైం ఒక అబ్బాయి వచ్చి ఇంటరప్ట్ అయ్యాడు అండ్ దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, హీ సెడ్ లైక్ నో, నేను ఫ్రీగానే ఉన్నాను, నువ్వు మాట్లాడు అని చెప్పి తను అన్నాడు. అంత లోపల మళ్ళీ నేను స్టార్ట్ చేయబోయాను సెకండ్ టైం స్టార్ట్ చేసి, నేను ఎందుకు ఇలా ఉన్నా అంటే అని అనబోయేసరికి పక్క నుంచి ఇంకో పర్సన్ వచ్చేసి, సేమ్ పర్సన్ వచ్చేసి అత్తిందాం అని అన్నారు. నన్ను ఆగు అని అనుకుంటే వెంటనే తనకి రిప్లై ఇచ్చేస్తున్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇక్కడ ఎమోషనల్ గా, ఐ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. ఎక్స్ప్రెస్ చేసే దగ్గర ఏమైందంటే, మళ్ళీ రెండోసారి నేను అడిగాను, మీరు బిజీగా ఉంటే మళ్ళీ చేయండి అని నేను అడిగాను. అలా ఏం లేదు, కమ్ క్యారీ ఆన్ చెప్పు అన్నాడు. మళ్ళీ థర్డ్ టైం మళ్ళీ స్టార్ట్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తుంటే మళ్ళీ తను వచ్చి ఇటు వెళ్దాం అంటే వెళ్దాం అని తను మాట్లాడుతూ తను వెళ్ళిపోతున్నాడు అనమాట. ఐ కెన్ లిజన్ కదా. అండ్ దెన్ మళ్ళీ తను అడిగాడు, మాట్లాడు అంటే ఐ వాజ్ లైక్ నేను కొంచెం కోప్పడ్డాను, నేను ఒప్పుకుంటా, నేను టోన్ లో ఇలా అన్నా, సీమ్ నేను ఇలా మాట్లాడలేను, మీరు ఫ్రీ ఉన్నప్పుడు చేయండి లేదంటే చేయకండి అన్న. వెంటనే కట్ చేసేసాడు తన ఫోన్. తను హర్ట్ అయ్యాడు అక్కడ, నాకు అర్థమైంది హర్ట్ అయ్యాడని. తర్వాత 2 డేస్ నో కమ్యూనికేషన్, హి డిడ్ంట్ మెసేజ్ మీ, హి డిడ్ంట్ కాల్డ్ మీ. అండ్ దెన్ సండే రోజు మేము ఏం చేసామంటే, నా ఫ్రెండ్ నా పక్కనే ఉండింది, నేను కోపం వస్తుందేమో, నువ్వు నా పక్కన ఉండు, నన్ను కంట్రోల్ చేయి, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడతాను, నా ఫ్రెండ్ ని కూర్చోబెట్టుకున్నాను, స్పీకర్ లో పెట్టి ఐ స్టార్టెడ్ అనమాట కమ్యూనికేటింగ్ విత్ హిమ్, ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు అంటున్నది.
అవునా, ఏంటి సంగతి? ఏంటి సంగతులు అంటే ఏం లేదు, అదే మొన్న రోజు నైట్ నువ్వు నా మీద గట్టిగా అరిచావు. ఐ ఫెల్ట్ లైక్ ఇన్సల్టెడ్. నేనెందుకు ఈ అమ్మాయితో ఇలా అనిపించుకోవాలని అనిపించింది నాకు, అండ్ నేను అందుకే ఈ 2 డేస్ నీతో అసలు కాల్లే చేయలేదు నీకు అని చెప్పాడు తను. నేను ఏం ఇన్సల్ట్ గా మాట్లాడాను అని అడిగాను అనమాట. అదే నువ్వు నన్ను గట్టిగా అరిచావు, నా మీద ఎవరు అలా అరవలేదు అని అన్నాడు. క్విక్ క్వశ్చన్, తనకి సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నారు. ఓకే ఓకే, ప్లీజ్ కంటిన్యూ. తర్వాత ఏమన్నారు తను? తను ఉండేసి నువ్వు నన్ను ఈ టోన్ లో అనలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవరైతే అరుస్తారో వాళ్ళే వచ్చి సారీ చెప్పాలి, వాళ్ళే వచ్చి కన్విన్స్ చేయాలి అని అన్నాడు ఆ అబ్బాయి. రేపు పొద్దున మ్యారేజ్ అయినా కూడా ఇంతేనా అంటే ఎంతే, ఎప్పుడైనా గానీ నేనైతే ఏం చేయను, నువ్వే చెయ్యాలి అని అన్నాడు తను. ఐ వాజ్ లైక్ సైలెంట్. ఓకే సారీ, నేను ఆ రోజు అరిచుండకూడదు, ఐఎమ్ రియల్లీ సారీ, నేను అలా అనలేదు అని చెప్పి నేను సారీ చెప్పాను అనమాట. సారీ చెప్పాక నేను అడిగాను, సో నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను కదా, మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారనే క్వశ్చన్ కి మళ్ళీ ఆన్సర్ చెప్తాననే విషయం నాకు ఎప్పుడో చెప్పారు. అప్పుడు క్వశ్చన్ కి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి అంటే 50% నేను మా పేరెంట్స్ చాయిస్ మీద పెళ్లి చేసుకున్నాను, 50% నాకు ఒక పార్ట్నర్ కావాలని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పాడు అబ్బాయి. ఏ రోజైనా నువ్వు నాకు ఏమి ఇష్టం అని అడిగావా, ఏ రోజైనా నువ్వు నన్ను నీకు ఇష్టం, నాకు ఇష్టం ఉంది అని ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేసావా అని నేను అడిగితే, నేను చెప్పాను కదా ఐ వాజ్ ఫీలింగ్ గుడ్ అని, అండ్ ఐ థాట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని అన్నాడు. సి, నువ్వు ఐ వాజ్ ఫీలింగ్ గుడ్ అని చాలా సార్లు చెప్పావు, బట్ దెర్ ఈస్ ఎ సో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐ వాజ్ గుడ్ ఇన్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని నేను అన్నాను అనమాట. నేను అక్కడ కొంచెం పెద్దగా మాట్లాడాను. ఐ థాట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అంటే నువ్వు ఏ రోజైనా నాకు చెప్పావా ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని, నాకు ఏ రోజు ఇప్పుడు దాకా నాకు తెలియదే, నువ్వు ఏ రోజైనా ఎక్స్ప్రెస్ చేస్తే కదా నాకు తెలిసేది, నాకు ఎలా వస్తుంది నువ్వు ఎక్స్ప్రెస్ చేయకుండా అని నేను అన్నాను అనమాట. దానికి ఆ అబ్బాయి బస్ట్ అవుట్ అయిపోయాడు. ఐ డింట్ ఎక్స్పెక్టెడ్ దిస్, ఐ థాట్ ఐ వాంట్ పీస్, ఐ డోంట్ వాంట్ దిస్ అని చెప్పి బస్ట్ అవుట్ అయిపోయి హీ ఆస్క్డ్ మీ 2 మినిట్స్ గ్యాప్ అండ్ హీ స్టార్టెడ్ క్రయింగ్. అండ్ ఐ డోంట్ నో వై హీ స్టార్టెడ్ క్రైమ్, బికాస్ నేను అక్కడ ఎక్కడ మీ చెప్పండి నాన్నగారు, నేను ఎక్కడైనా అబ్బాయిని జస్ట్ నా వాయిస్ రేజ్ చేశాను, అది కూడా నార్మల్ గానే రేజ్ చేశాను అని నేను అనుకుంటున్నా. అక్కడ ఆ అబ్బాయి ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యే మాట నేను ఏమన్నా మాట్లాడానా అని నేను చాలా అనలైజ్ చేసుకున్నాను అనమాట. ఐ సీ, ఓకే. సో బేసిక్లీ నేను ఏం నోటీస్ చేశాను అంటే, ఫస్ట్ నుంచి తను ఒకలా ఉన్నారు, ఇన్సల్టింగ్ దాని గురించి కూడా నాకు పెద్ద సర్ప్రైజ్ అనిపించలేదు. ఎందుకు అని అంటే, మీరు అనాయిడ్ వెన్ యూఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఈజీ అవతల వాళ్ళకి అనిపిస్తుంది కదా. ఇన్ పర్సన్ ఉండేటప్పుడే హీ డిడ్ నాట్ పర్సీవ్ సమ్ ఎమోషన్స్ ఆఫ్ యువర్స్. ఓకే, ఎలా అని అంటే, ఓకే తిను ఫీల్ అవుతుంది నేను ఇప్పుడు అడగాలి మాట్లాడాలి. తనకి అలాంటి స్క్రిప్ట్స్ ఏమి లేవు మైండ్ లో. అవును, లేవు. ఓకే, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కూడా మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఇట్ మస్ట్ బి రియలీ ఇంపార్టెంట్. ఓకే, తన అందుకే రిపీటెడ్ గా నన్ను అడుగుతుంది. ఓకే, అలాంటి స్క్రిప్ట్ కూడా ప్రాబబ్లీ తనకి లేదనుకుంటాను. యా, సో అంటే తను నిజంగా ఏదో చెప్పాలనుకుంటుంది, బట్ మా ఫ్రెండ్స్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, తను అందుకే ఫ్రస్ట్రేట్ అయింది అని మళ్ళీ సేమ్. ఇప్పుడు ఆ రోజు ఆ 2 డేస్ లో తన బిహేవియర్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది. హీ థాట్ దట్ ఓకే, అదంతా మీ ఎమోషన్స్ అన్ని ఒక సైడ్ కి పెట్టి తన హెడ్ స్పేస్ లో ఏంటి అని అంటే, నా మీద ఇంతవరకు ఎవరు అలా అరవర్లేదు, నాకు బాధ వేసింది. ఓకే, వై షుడ్ ఐ పుట్ అప్ విత్ దిస్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ సేమ్ చెప్పాడు, నన్ను ఎవరు అలా ఇలా అరవలేదు, ఐ డింట్, ఐ కాంట్ టేక్ దిస్, ఐ వాంట్ అని అన్నాడు తను. అది తన యూజువల్ షెల్ఫ్. నేను ఉండేదే ఇంత అని తను చెప్పాడు, బట్ నేను రియలైజ్ అవ్వలేదు అది చెప్పాలంటే తను మాట్లాడేదాకా. ఎగ్జాక్ట్లీ, అది నా సైడ్ నుంచి కూడా నా మిస్టేక్ ఏ కదా. సో మిస్టేక్ అన్నాను, మేబీ ఐ డింట్ రియలైజ్ ఇట్. ఇద్దరు మళ్ళీ అబ్బాయిది, నేను పర్సనాలిటీస్ గురించి గుడ్ అనట్లేదు బ్యాడ్ అనట్లేదు. ఓకే, నేను మీ స్టోరీ ద్వారా నేను కొన్ని ఇమేజెస్ ఫామ్ చేసుకున్నాను. ఓకే, తన పర్సనాలిటీ ఇది, తన పర్సనాలిటీ అది అని చెప్పి మీరు ఫస్ట్ నుంచి మీ ఎక్స్పెక్టేషన్స్ మీకున్నాయి, తన యూజువల్ బిహేవియర్ కూడా నేను నోటీస్ చేస్తున్నాను అనమాట. అప్పుడు ఏం జరిగిందో సేమ్ ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. మీరు ఒకలా ఫీల్ అవుతున్నారు, ఎందుకు అంత కాల్ చేస్తున్నారు అని మీ సైడ్ నుంచి తను ఆలోచించలేదు. ఈవెన్ లైక్ కూడా సేమ్, అప్పుడు తను అన్నారు కదా ఓకే అది మీ పర్సనల్, నేను అలా అడగను ఎట్సెట్రా ఎట్సెట్రా, హీ డిడ్ దట్. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఆ టోన్ లో అడిగేసరికి ఆయన కొంచెం అఫెండ్ అయ్యి తను ఫీల్ అయ్యారన్నమాట. ఇప్పుడు తను వెన్ హీ బ్రోక్ డౌన్ అండ్ స్టార్టెడ్ క్రయింగ్, ద సేమ్ థింగ్, తనకేమనిపించింది, ఎందుకు నేను ఇదంతా పడాలి, వై షుడ్ ఐ పుట్అప్ విత్ దిస్, ఎందుకు దీనికి అన్ని వెంట వెంటనే రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి, అది నేను చేయట్లేదని, ఇది చేయట్లేదని ఎట్సెట్రా. అర్థమైందా? అగైన్ టూ డిఫరెంట్ పర్సనాలిటీస్. అవును, ఎగ్జాక్ట్లీ 2 డిఫరెంట్ పర్సనాలిటీస్ బట్ ట్రైయింగ్ టు బీ విత్ ఈచ్ అదర్. ఎగ్జాక్ట్లీ, నేను కొంచెం క్లోజ్ టు మీ పర్సనాలిటీ అన్నమాట. నాకు కొన్ని
ఇట్లా ఉంది అని అంటే బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి మీట్ అవ్వకపోతే ఆబ్వియస్లీ నాకు ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఐ విల్ గో త్రూ మై ఓన్ మెంటల్ స్పైరల్స్. ఐ హవ్ హ్యాడ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. అవుట్ ఆఫ్ ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్ ఐ హవ్ రియలైజ్డ్ వన్ థింగ్. యాక్చువల్లీ 3 డేస్ బ్యాక్ ఈ కాన్వర్సేషన్ ఇంకొకరితో జరిగింది. ఎలా అని అంటే కొన్ని మనం అవతల వాళ్ళకి చెప్పొచ్చు, బట్ మరీ బేసిక్స్ థింగ్స్ కూడా చెప్పడానికి మనం ఇక్కడ ఏం స్కూల్ పెట్టలేదు. రండి, మేము నేర్పిస్తాం, ఆ బిహేవియర్ ని డ్రైవ్ చేస్తాం, మనం కలిసి ఉందాం, ఒకేజ్ వచ్చాక మనం చేయలేము. ఐ టెల్ యూ వన్ థింగ్, నేను ఈ కాన్వర్సేషన్స్ మధ్యలో నేను ఒకసారి ఒక 2 టైమ్స్ అన్నాను, మీరు కూడా ఒకసారి అంటే తను నువ్వు చెప్పు నేను తెలుసుకుంటాను అన్నప్పుడు నేను అన్నాను అనమాట. బేసికల్లీ నేను మీకు అన్ని చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ థింగ్స్ ఉంటాయి, అది మిమ్మల్ని నేను చెప్తే మీరు హర్ట్ అవ్వచ్చు, బెటర్ మీ ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకో అంటే నో 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 ఐ కాంట్ డూ ఇట్, ఐ కాంట్ డిస్కస్ విత్ మై ఫ్రెండ్స్ అని నేను వాడతాను. అదేంటి ఫ్రెండ్స్ తో డిస్కస్ చేస్తా అంటే నో ఐ కాంట్ డూ ఇట్, ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ టు డూ ఇట్ అని వాడతాను. మేబీ హీస్ నాట్ కంఫర్టబుల్ అనుకుని ఐ వాస్ లైక్ ఫైన్ ఇట్స్ ఓకే, నేనే ట్రై చేస్తాను, నేనే చెప్తాను తెలిసినంత వరకు అనుకుని. అంటే అక్కడ ఏంటంటే బాయ్స్ డైనమిక్ వేరు ఉంటది, గర్ల్స్ డైనమిక్ వేరు ఉంటది. బాయ్స్ మేము ఎక్కువ మరీ పర్సనల్స్ ఎక్కువ మాట్లాడుకోం, విల్ బి వెరీ క్లోజ్. ఎవరికైనా ఏదైనా వస్తే ఇంకా చాలా బాగా విల్ గో టూ ఫార్ టు హెల్ప్ దెమ్, ఆ డైనమిక్ ఉంటది. బట్ ఇట్లా పర్సనల్ డిస్కషన్, ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో చాలా తక్కువ. అంటే నేను ఎలా చెప్పట్లేదండి, జనరల్ గా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు కదా, మీకు ఎవరు క్లోజ్ ఫ్రెండ్ లేరా అంటే లేరని చెప్పాడతాను. ఎనీవే, యా, బ్యాక్ టు స్కూల్ టాపిక్ అగైన్, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎవరు ఈ సిచ్యువేషన్ లో ఈ డెసిషన్ తీసుకో ఆ డెసిషన్ తీసుకో అని మీకు ఎవరు చెప్పలేరు. ఎందుకనంటే మొత్తం చూసింది మీరు, ఆ అబ్బాయితో గానీ ఎవరితో అయినా లైఫ్ స్పెండ్ చేయాల్సింది మీరు. ఇది మీ మదర్ కి అర్థం కాదు, ఓకే. మీరు నాకు కొంతే చెప్పగలుగుతారు, కానీ ఇక్కడ ఎంతో జరిగి ఉంటది. మీ దగ్గర చాలా డేటా ఉందన్నమాట ఇప్పుడు, ఓకే. ఓన్లీ మీరు ఒక్కళ్ళే డెసిషన్ తీసుకోగలరు. ఇక్కడ నా సైడ్ నుంచి నేనేమంటున్నాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఇలా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వనప్పుడు, ఇప్పుడు బయట వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే విల్ బి లైక్ ఫైన్, కానీ ఒకళ్ళు మీరు లైఫ్ పార్ట్నర్ అనే మోడ్ లో చూస్తున్నప్పుడు మీకు బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ లిస్ట్ డౌన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, ఏవి బేసిక్, ఓకే, ఏవి బేసిక్ కాదు. ఆ బేసిక్ లో కూడా, ఓకే, ఇఫ్ ద అదర్ పర్సన్ ఈస్ విల్లింగ్ టు లర్న్, నేను ఎన్ని చెప్పడానికి ఓకే ఉంటాను. ఇన్ దిస్ కేస్ క్లియర్లీ హీస్ విల్లింగ్ టు లిసన్. ఎన్ని చెప్పగలను, నేను ఎన్ని చెప్పలేను. మీ పొజిషన్ లో నేనుంటే ఇలాగే ఆలోచిస్తా బేసిక్లీ. ఒకవేళ ఆ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ లో అది నేను ఇవి నా లైఫ్ పార్ట్నర్ కి ఉండాలి, ఇవి నేను వాళ్ళకి నేర్పించి మళ్ళీ ఇంకొక స్కూల్ పెట్టి ఐ డోంట్ వాంట్ బి ఎ టీచర్ అని నాకు అనిపించింది అనుకోండి, ఆ బేసిక్ లిస్ట్ చాలా పెద్దది ఉంది అనుకోండి, ఐ వుడెంట్ పర్సనల్లీ మూవ్ ఫార్వర్డ్. ఇంకా అప్పుడు ఎవ్రీడే ఎలా అయిపోతుంది అని అంటే, నేను నీకు ఇది చెప్పా కదా, మళ్ళీ నీకు గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. అంటిల్ ఇట్ దే గెట్ యూస్ టు ఇట్, ఒకటి చెప్తాం రెండు చెప్తాం ఇన్నని చెప్తాం. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ లిస్ట్. నా లిస్ట్ చాలా సింపుల్, ఓన్లీ 3 థింగ్స్. నా లిస్ట్ లో ఉండేది మూడు థింగ్స్ అండి, ఆ మూడు మీదే నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. ఫస్ట్ థింగ్, రెస్పాన్సిబుల్ గా ఉండాలి, ఏదైనా చెప్పినప్పుడు అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవట్లేదు అనమాట. కొన్ని థింగ్స్ నేను చెప్పినవి నేనేమంత ప్రియారిటీ కాదా అనే ఫీలింగ్ నాకు వచ్చేస్తుంది, ప్రతిసారి నేను సేమ్ చెప్పాల్సి వస్తుందని నాకు ఫీలింగ్ వస్తుంది. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఎవరు రెడీగా ఉండరు బేసికల్లీ, బట్ ఇట్ కమ్స్ కదా ఆఫ్టర్ మై పేరెంట్స్ యూ షుడ్ టేక్ కేర్ అబౌట్ మీ అనేది ఆబ్వియస్లీ వస్తుంది. బట్ నాకు ఏ పాయింట్ లోను తన అది నాకు ఆ కంఫర్ట్ ఇవ్వలేదు ఇప్పుడు దాకా. ఇట్స్ ఓకే నేను ఉన్నాను, మీ పేరెంట్స్ ఉన్నా లేకపోయినా అని మాట నాకు ఇప్పుడు దాకా రాలేదు. మేబీ తన యాక్షన్స్ లో చూపించవచ్చు, మేబీ నాకు తెలియదు అది. Yeah, I think you're super clear. మీరు ఫస్ట్ నుంచి నా నోట్స్ చూసినా సరే, ఫస్ట్ మీరు అన్నారు ఒక మంచి మాట చెప్పారు, ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ దర్ ఇనీషియల్ డిస్కషన్, సో ఫేస్ చూసి డిసైడ్ చేసేదాన్ని, బట్ తప్పు తెలుసుకున్నాను, ఈసారి అలా చేయలేదన్నారు, నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ కాన్వర్సేషన్ టెక్నికల్ అన్నారు కదా, ఓకే, మొత్తం టెక్నికల్ గా మాట్లాడుకున్నాం. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ నార్మల్, ఎందుకంటే కొత్త పర్సన్ తో ఏం మాట్లాడాలి అనేటప్పుడు టెక్నికల్ వుడ్ బి ద ఈజియెస్ట్. అందరికి ఆ చామ్ ఉండదు అనమాట, కొత్తగా మాట్లాడి ఇంట్రెస్టింగ్ గా మాట్లాడి, సో దట్స్ టోటలీ లైక్ ఫైన్. యూ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇనిషియల్లీ, మీ వల్ల ఇంతవరకు వచ్చింది, కాల్స్, మెసేజెస్, ఓకే, యూ యాక్చువల్లీ పుట్ ఇన్ ద ఎఫర్ట్. ఇంకా కొన్ని సార్లు ఏంటి అని అంటే, అబ్బాయి టైం లీడ్ అది ఇది అంటున్నారు కదా, మళ్ళీ అక్కడ తను కాల్ చేయకపోవడం, యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ఓకే, అది నెగిటివ్ వేలో తీసుకోవాల్సిన అవసరం లేదు, అది తన పర్సనాలిటీ అని రికగ్నైజ్ చేయాలన్నమాట. బీయింగ్ పర్సెప్టివ్ టు యువర్ ఎమోషన్, అంటే ఒక పాయింట్ చెప్పొచ్చా, లైక్ హీ కెన్ టేక్ ద ఇనిషియేషన్ అండ్ హీ కెన్ టెల్ దట్ నీకు కుదరట్లేదు నాకు కుదరట్లేదు, మనం ఒక టైం పెట్టుకుని మాట్లాడుకుందాం అనే ఒక పాయింట్ అయినా చెయ్యొచ్చు కదా అని ఎక్స్పెక్ట్. మా పేరెంట్స్ కూడా ఈ పాయింట్ ఎక్స్పెక్ట్ చేశారనమాట, ఈ పాయింట్ మా మమ్మీ అన్నారు నాతో.
ఇట్స్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్ దట్ డిడ్ హ్యాపెన్, దెన్ యు వుడ్ హావ్ గాటెన్ మిక్స్డ్ డేటా. అవునా? ఓకే, కరెక్ట్. అంటే నేను యూ డిడ్ డ్రైవ్ ద బిహేవియర్. ఇక్కడ నువ్వు మీరు చెయ్యండి అని చెప్పి నువ్వు ఆ బిహేవియర్ నువ్వు డ్రైవ్ చేయలేదు. నువ్వు అవుట్ లౌడ్ చెప్పి కామ్ గా ఉండి నువ్వు ఎందుకో అది అడగలేదు. అండ్ ఇట్ డిడ్ హ్యాపెన్. Exactly. Okay. So, దాని వల్ల నీకు ఇప్పుడు పాజిటివ్ అయింది. దట్ యాక్చువల్లీ మేక్స్ యూ అండర్స్టాండ్ హిస్ పర్సనాలిటీ మోర్. ఓకే, అందరూ అలా ఉండాలని లేదు. ఈ హోల్ కాన్వర్సేషన్ ఎక్కడ అసలు యాక్ట్స్ ఆఫ్ కేరింగ్ ఎక్కడ కనిపించలేదు ఇనిషియల్లీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే హోల్ కాన్వర్సేషన్ లో లవ్ అనే వర్డే ఉండదు ఎప్పుడు. యా, ఎఫెక్షన్ కూడా లేదు టు బి ఆనెస్ట్. యా, సో సమరైజ్ చేయాలి అని అంటే మీకు టూ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి, బట్ యాజ్ యూ గాట్ ఎంగేజ్డ్ యూ స్పెంట్ ఎనఫ్ టైమ్ ట్రావెల్ దస్ ఫార్. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నెక్స్ట్? ప్రస్తుతానికి ఐ వాజ్ లైక్ డిస్కసింగ్ విత్ మై పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్, లైక్ నేనేం థింక్ చేస్తున్నా అంటే ఫర్దర్ గా వెళ్ళడం కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్ లేదు నాకు. 100% వద్దనిపిస్తుంది ఒక పాయింట్ లో. ఇంకో పాయింట్ లో నా పేరెంట్స్ నా ఫ్రెండ్స్ అందరు నాకు ఇచ్చే ఒక్క సజెషన్, ఇంకొక ఛాన్స్ ఇవ్వు ఆ అబ్బాయికి, ఆ అబ్బాయి ఏం ఎఫర్ట్స్ పెడుతున్నాడో చూడు, ట్రై చెయ్యి, నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసావు కదా ఆ అబ్బాయికి, అండ్ ఒకసారి ఆ అబ్బాయి సైడ్ నుంచి ఆలోచించు. తను ఒక 1 week టైం ఇవ్వు. ఈ 1 week లో తను నువ్వు ఏం చేసినా ఎలా చేసినా తను ఏమన్నా ఎఫర్ట్ అట్లీస్ట్ ఒక స్మాల్ చేంజ్, 0.01% చేంజ్ నీకు కనిపిస్తే థింక్ అబౌట్ ఇట్ అనే పాయింట్ లో చెప్తున్నారు. మా మదర్ ఏమన్నారంటే తనతో నువ్వు మాట్లాడు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో చెప్పు, ఇలా కాన్వర్సేషన్ అయింది కదా, వి విల్ టేక్ సమ్ టైమ్ టు మూవ్ ఫార్వర్డ్, పెళ్లి ఇప్పుడే వద్దు, ఇంకొన్ని మంత్స్ ఆగి చేసుకుందాం అనే పాయింట్ చెప్పు, సో దట్ అది ఎవరు హట్ కాకుండా ఉంటాము, తన పాయింట్ ఆఫ్ వ్యూ అడుగు అని మా మదర్ చెప్పారు. వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ అడ్వైజ్ అంటే పార్ట్లీ అగ్రీ బట్ మేజర్లీ డిసగ్రీ. బట్ మీ అమ్మగారు బాగా చెప్పారు. ఓకే, ఫస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ టైం అడుగు. ఓకే, సో వాట్ ఐవ్ హర్డ్ ఇస్ యూ సౌండ్ లైక్ యువర్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ యూ బోత్ ఆర్ నాట్ ఎ మ్యూచువల్ ఫిట్, బట్ హౌ ఎవర్ స్టిల్ బేస్డ్ ఆన్ ద అడ్వైజ్ యూ రిసీవ్ మేబీ యూ వాంటెడ్ టు ట్రై వన్స్. అట్లీస్ట్ నీకు ఆ క్లారిటీ ఉంది. ఓకే, నెంబర్ టూ ఏంటంటే అమ్మగారు చెప్పినట్టు యూ కుడ్ ట్రై దట్, బట్ బిఫోర్ యూ ట్రై ఎనీథింగ్ మళ్ళీ ఆ స్కూల్ టీచర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో. సిట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, నువ్వు చెప్పావు ఇక్కడ ఇందాకలు అది రాసుకున్నా, ఐ మిస్డ్ ఇట్, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని తను అడిగావు కదా కాల్స్. టిపికల్లీ దట్స్ నాట్ ఎ గ్రేట్ వే టు ఆస్క్. ఇట్స్ లైక్ ఇట్స్ సచ్ ఎ బిగ్ క్వశ్చన్. ఈవెన్ నువ్వు నన్ను అడిగినా సరే ఐల్ సే సంథింగ్, నాకు బేసిక్ గా మైండ్ లోకి వచ్చి నువ్వు చెప్తా. కానీ నాకు బెస్ట్ రెస్పాన్సెస్ ఎప్పుడు వస్తాయి అంటే వెన్ ఐఎమ్ అలోన్, వెన్ ఐఎమ్ డూయింగ్ something else. So typically what I do is I record them notes. Okay. So ee sari alanti questions eppudaina nu adiginappudu one advice, text lo adugu lekapothe call lo cheppi naaku telusu idi pedda question ani cheppi oka 1 week time teeskondi. Ee 1 week lo meeku eppudaina edaina anipisthe keep sending, endukante big questions avi. Call lo vachi meeru cheppandi anante alanti okati cheppaleru. Okay. యా, అంతే. ఇప్పుడు నిన్ను కూడా ఇందాక యూ ఆన్సర్డ్ కాన్ఫిడెంట్లీ దట్ దిస్ ఇస్ మై లిస్ట్ అని చెప్పి, బట్ స్టిల్ యు ఆర్ ఆన్ ద స్పాట్, టేక్ యువర్ టైం, పీస్ఫుల్ గా కూర్చో. ఓకే, స్కూల్ టీచర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకో, మేక్ ట్రేడ్ ఆఫ్స్. ఓకే, మొత్తం లిస్ట్ లో ఒక 10 వచ్చాయి అనుకుని ఎక్స్పెక్టేషన్, అంటే ఎక్స్పెక్టేషన్స్ అంటే బేసిక్ తను ఒక పర్సన్ నా కాబోయే, ఐ మీన్ ఇప్పుడు ఇప్పుడు నాతో నా పార్ట్నర్ లో ఏముండాలి, నాకేం మిస్ అవుతున్నాయి. Exactly. I mean, not unfair expectations, basic. Okay, like being perceptive to your emotions. Okay, feel అవుతున్నప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నావు అని తెలుసుకొని ఊరుకోబెట్టడం లేకపోతే డిస్కషన్ చేయడం అదొక ట్రేట్ కదా నీకు ఇంపార్టెంట్. ఓకే, దానికి నువ్వు పక్కన రాసుకో అన్నమాట, am I willing to teach this to him? Okay. ఎస్ ఆర్ నో పెట్టుకో. అలా లిస్ట్ లో అన్నిటికీ లైక్ టేక్ ఎ పెన్ అండ్ పేపర్. దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ డిసిషన్. ఇట్ స్టిల్ లైక్ సర్ప్రైజెస్ మీ. అన్నిటికీ మనం అన్ని గ్యాడ్జెట్స్ అన్ని వాడతాం, వెన్ ఇట్ కమ్స్ టు దీస్ థింగ్స్ వీ డోంట్ టేక్ పెన్ అండ్ పేపర్. ఓకే, పెన్ అండ్ పేపర్ ఇస్ మచ్ పవర్ఫుల్. పెన్ అండ్ పేపర్ తీసుకో, రాసుకో, ఇది రాసుకోని ఫస్ట్ యూ గెట్ ఎ క్లారిటీ. ఓకే, వాట్ ఐ వాంట్, యా, వేర్ యూ వుడ్ లైక్ టు లైక్ బి ఇన్ అ టీచర్ రోల్, వేర్ యు ఆర్ నాట్. అప్పుడు నీకు ఒక ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పినట్టు ప్రాబ్లీ యూ కుడ్ మీట్ ఇన్ పర్సన్ లైక్ అనదర్ వీకెండ్ ఆర్ ఒక 2 weeks టైం పెట్టుకో. ఓకే, డోంట్ డ్రైవ్ ఎనీ బిహేవియర్స్. అంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఏ బిహేవియర్ ని నువ్వు డ్రైవ్ చేయొద్దు. యా, లెట్ సీ హౌ దే ఆర్ బిహేవింగ్, బికాస్ నువ్వు ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకుంటావు, అలాంటి గుర్తుంచుకో అన్నమాట. ఏదైతే నువ్వు రిపీటెడ్ గా చెప్పావో అది గుర్తుంచుకో. అండ్ ఒక 1 week చూడు. యాక్చువల్లీ అట్లా లగ్న పత్రిక రాసుకుందామని మా ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట, అంటే వి హ్యాడ్ డిస్కషన్స్ ఆల్రెడీ, అందుకే నేను ఎక్కువ స్ట్రెస్డ్ యాంగ్షియస్ గా ఫీల్ అవుతున్నాను.
ఐ అండర్స్టాండ్. సో యా, అయితే ఏదైతే నువ్వు రిపీటెడ్ గా చెప్పావో అది ఎస్పెషల్లీ గుర్తుంచుకో. సీ ఇఫ్ ది అదర్ పర్సన్ యాక్చువల్లీ లైక్ రియాక్టింగ్, ఐ మీన్ అట్లీస్ట్ స్మాల్ వేలో ఓకే ఐ సీ ఐ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ఆర్ ట్రైంగ్ టు, సో వాట్ ఇట్ దిస్ టెల్స్ ఇస్ ఓకే ఐ కేర్ అబౌట్ యూ, నీ కోసం ఇది నేను నేర్చుకుంటున్నా అనే సిగ్నల్ వస్తుందా లేదో చూసుకో. సో హైబ్రిడ్ అప్రోచ్ అన్నమాట. మీ ఫ్రెండ్షిప్ నట్టు గివ్ వన్ ఛాన్స్ అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, మళ్ళీ అదే జరుగుతుంది అన్నమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ లైక్ క్లారిటీ అంతే. అంటే ఇప్పుడు నేను అబ్బాయితో ఎలా కమ్యూనికేట్ చేయమంటారా లేదా జస్ట్ అబ్జర్వ్ చేయమంటారా? I mean, you sounded super confident before. Okay, so even Lagna Patrika varaku asal wait cheyoddu anamata. My suggestion is have an honest conversation with him. Okay. Yeah. ఫస్ట్ మీ పేరెంట్స్ తో చెప్పు, అమ్మా దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్, నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నా, ఆ అబ్బాయిని తప్పేం అనట్లేదు, మావి ఎందుకు కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీస్ లా అనిపిస్తున్నాయి, ఓకే మంచోడే, ఇలా నువ్వు అబ్జర్వ్ చేసి చెప్పేసి ఇది కరెక్ట్ టైం కాదు, మాకు కొంచెం టైం ఇవ్వండి, మంత్ టూ మంత్స్ ఇట్లా లాంగ్ టైమే తీసుకో. ఇప్పుడు నువ్వు రష్ చేయడం వల్ల నీకు చాలా డౌన్ సైడ్స్ ఉంటాయి, రష్ చేయకపోవడం వల్ల నీకు డౌన్ సైడ్స్ మినిమల్. లెట్స్ సే హీస్ ద వన్, ఓకే టూ మంత్స్ టైం తీసుకున్నావు, లెట్స్ యూ గెట్ మ్యారీడ్ టు హిమ్, వుడ్ యూ రిగ్రెట్ దట్ యూ హావ్ టేకెన్ టూ మంత్స్? నో నో ఐ డోంట్. బట్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఇఫ్ యూ రష్ అండ్ యూ రియలైజ్ హీస్ నాట్ ద వన్ ఆఫ్టర్ మ్యారేజ్, దట్స్ స్కేరీ గా. నో నో ఇట్స్ సో స్కేరీ. ఆ థాట్స్ ఏ వస్తుంటాయి నాకు అప్పుడప్పుడు. సో ఫస్ట్ ఐ విల్ జస్ట్ ఆస్క్ హిమ్, అంటే మా మదర్ చెప్పింది కూడా అదే కదా, హానెస్ట్ గా నువ్వు మాట్లాడాలనుకుంది క్లియర్ గా కామ్ గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి, మనం టైం తీసుకుందాం అని తనని అడుగు, పర్స్పెక్టివ్ కూడా తెలుసుకో, తనేమనుకుంటున్నాడో తెలుసుకో, దాన్ని బట్టి ఆ అబ్బాయి సైడ్ నుంచి వెళ్తే అది ఇంకా బాగుంటది మన సైడ్ నుంచి వెళ్లే దానికంటే అనే పర్స్పెక్టివ్ వస్తుంది నాకు తెలిసి ఇలా వెళ్తే. యా బానే చెప్పారు, బట్ నేనేమంటా అంటే అంత వర్రీ అవ్వద్దులే, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అన్న స్టేజ్ నువ్వు దాటేసావు ఎంగేజ్మెంట్ అయిన తర్వాతే, యూఆర్ ఆల్రెడీ ఇన్ ద హాట్ జోన్. ఎంగేజ్మెంట్ ముందు ఎస్ మేబీ బాగా ఆలోచించి తీసుకోవాల్సింది, బట్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు అయిపోయింది, నువ్వు ఆ స్టేజ్ లో లేవు ఆనెస్ట్లీ అనుకుంటే ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు, 1 year 2 years? అసలు ఈ రోజుల్లో ఎవరికి 3-4 months కూడా గుర్తు? సో బయట వాళ్ళు, యా బయట వాళ్ళ సంగతి మర్చిపో, కానీ ఈ హోల్ కాన్వర్సేషన్ లో ఒకటి గుర్తు పెట్టుకో, నువ్వు ఏ బిహేవియర్ ని డ్రైవ్ చేయాలి, కొంచెం కాన్షియస్ గా ఉండి ఫోన్ కాల్స్ లో మాట్లాడనమాట. బికాస్ వెన్ యూ ఆర్ నాట్ కాన్షియస్ అండ్ సే దీస్ ఆర్ మై ఎక్స్పెక్టేషన్స్ ఎట్సెట్రా, ఆ పర్సన్ టెంపరీగా అలా బిహేవ్ చేస్తే మా మదర్ అన్నారు ఇప్పుడు టెంపరీగా క్వశ్చన్ టెంపరీగా మారుతానని చెప్పి మారుతాడు, తర్వాత ఏం చేస్తావు మారకపోతే అని అడిగారు సేమ్ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ, అందుకే యా యా ఇట్స్ డేంజరస్, అందుకే అంటున్నా నువ్వు ఏదైతే రిపీటెడ్ గా చెప్పావో కీప్ ఎన్ ఐ ఆన్. ఫస్ట్ అయితే అమ్మగారు చెప్పినట్టు మెల్లగా మాట్లాడు, ఓకే డిప్లొమాటిక్ గానే మాట్లాడి టైం అడుగు, టైం అడిగి సీ హౌ థింగ్స్ గో. తను కీప్ ఆన్ అన్నాడు అన్నమాట లాస్ట్ కాన్వర్సేషన్ లో, నాకు టైం పడుతుంది అని తను అన్నాడు అన్నమాట. సో ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ అడ్వాంటేజ్ అండ్ ఐ కెన్ ఆల్సో కన్వే లైక్ మీ టైం పడుతుంది అన్నారు కదా, ఐ ఆల్సో థాట్ ఆఫ్ ఇట్ మేబీ వీ కెన్ టేక్ టైమ్ ఫర్ మ్యారేజ్ అన్నట్టు అడిగితే బాగుంటదేమో అని ఆలోచిస్తున్నా ప్రస్తుతానికి. అంటే వర్డ్ ప్లే ఏం అవసరం లేదు ఇక్కడ, ఓకే చెప్తున్నాను కదా బీ ఆనెస్ట్. ఇఫ్ ఐ హావ్ టు సే దట్ చూడండి మన మధ్యలో ఇది ఇలా జరిగింది, ఓకే ఎన్ని మంత్స్ సంథింగ్ అయ్యింది, కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకేం అనిపించింది అని అంటే మనం ఇంకా అర్థం చేసుకుంటే బాగుంటది. ఐ ఫీల్ లైక్ వీఆర్ రషింగ్ అంతే, దట్స్ ద ట్రూత్ కదా, నీకు డౌట్స్ ఉన్నాయి ఓకే, ఎవ్రీథింగ్ యూ సీమ్ లైక్ పీపుల్ ఆర్ రషింగ్, ఆనెస్ట్ రెస్పాన్స్ కదా. Okay, wordplay am asking like, go honestly and say it. But don't be specific. Okay, specific ga ila point out chesinat maatladte obviously pakkana vallu feel avutaru kabatti. Feel avutaru an kaadu, I'm afraid you're gonna drive the behavior. Oh, okay. Drive the behavior ante just tell me, drive the behavior in the sense? మీరు నా కేరింగ్ చూపించట్లేదు ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో అన్నారు అనుకో, ఓకే తను ఏదో నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పి ఆ మూమెంట్ కి ఓకే కేరింగ్ చూపించేశారు, ఓకే పెళ్లి అయిన తర్వాత లెట్స్ సే హీ వెంట్ టు హిస్ యూజువల్ సెల్ఫ్. ఓకే కరెక్ట్ 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 గాట్ ఇట్. That's what I mean by driving the behavior. So just to summarize for both of us, first nuvu intlo maatladali number 1, okay idi ila cheddam anukuntunnanu ani cheppi chaala gattiga cheppu your life, okay okay you're not doing anything wrong, okay no proper ga paddhatigane velthunam, okay adu gurtu pettuko. Number 2 emo abbai tho maatladu, honest conversation, okay no word play, be honest and don't drive any behavior by sharing your expectations. Okay. Number 3, sit, take a pen and paper, remember the school teacher experiment, list out what you are fine with, what you are not fine with. Okay.
ఈ మూడు అయిపోయిన తర్వాత నీకు టైం దొరుకుతుంది, నీ ఎక్స్పెక్టేషన్స్ మీద కూడా క్లారిటీ వస్తుంది. సో నీకే మేబీ ఒక 2-3 weeks లో అలా ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏం చేయాలి అని చెప్పి. ఓకే, గాట్ ఇట్ అండి. ఐ గెట్ క్లారిటీ మేబీ విత్ ఇన్ దిస్ 3 conversations లోనే. అట్లీస్ట్ అ బిట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ వాట్ ఎవర్, నా క్లారిటీ అనేది చాలా వస్తుంది అనిపిస్తుంది సెకండ్ థింగ్ లో, హానెస్ట్ కాన్వర్సేషన్ లో. లైక్ హౌ వాట్ ఐఎమ్ ఫీలింగ్ and I'll ask him how he is feeling, how he will support my decision. అదే కదా మనం అనుకుంది టైం తీసుకునే విషయంలో. One or the other way you have to take time. యా, తను సపోర్ట్ చేస్తాడా లేదా అదంతా సెకండరీ. ఓకే, నువ్వు టైం తీసుకోవాలి, టైం తీసుకుంటే మేబీ. యా, అక్కడ ఇంకొక కేసు ఉందిలే, తను అబ్సల్యూట్లీ నో వే అనొచ్చు. అప్పుడేం చేస్తావు? నో ఆన్సర్, నాకు అసలు ఏమి తెలియక బ్లాంక్ అయిపోయి సైలెంట్ ఉన్నాను, ఏం చేయాలో తెలియక. That's okay. Why to think about negative scenarios? Okay, steps anukunnam kada, let's see where this goes. Yeah. Okay, you're doing really well in the sense of efforts padutunnav. Okay, communication engaging untunnav. Okay, you've been reflecting, thinking, talking to your friends, amagartho communicate chestunnav, vallamagartho maatladadan kuda try chesav. You've been doing all the right things. Please okay. follow that path, don't question yourself. Yeah, okay. అండ్ ఫైనల్లీ గుడ్ బ్యాడ్ అని కాకుండా ఏదైతే నీకు అనిపిస్తుందో దాన్ని ఎలా లేబుల్ చేసుకుంటావు అంటే తన పర్సనాలిటీ ట్రీట్. ఓకే, ఆ పర్సనాలిటీ నీకు సెట్ అవుతుందా లేదా అనేది ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసుకోవాలి అంతే, విత్ ఆర్ 3 steps. Great. Thank you for coming to the show and bravely discussing your current situation. All the very best and keep us posted. Yeah, sure. Thank you. Yeah, bye. Bye, Nanesh.